Generally, what happens is whenever a program is organized, you are supposed to tell us what is the program about, and then subsequently all the speakers will speak, because you have to set the tone for the meeting so that it becomes easy for others. So I thought, Vijayalakshmi garu will start the whole proceedings, and also she should tell her, ante em chesaru enni rojullo ee మీ స్పందన అనే కార్యక్రమాన్ని ఏ విధంగా చేశారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఇవి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకి ఇస్తే ముందుకు వెళ్ళడానికి సులభంగా ఉంటుందని నేను అనుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పోరిన నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే ఈ సంస్థ గత 2012లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. ప్రజల శ్రేయస్సు కోరి ఈ వాయిస్ ఆఫ్ భారత్ 2020 అనే నినాదంతో ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీ ముందుకు రావడం జరిగింది. అలాగే 45 రోజులు అందరికీ అవగాహన కల్పిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని సేకరించి గవర్నమెంట్కి, సెంట్రల్ కానీ స్టేట్కి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనకు ఎలా జరిగితే ఎలా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా మన వంతుగా ఎలా ముందుకు ఇది అమల్లోకి వచ్చే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేశామండి. హెవెన్ హోమ్ సొసైటీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ 1573వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ భారత్ 2020 పేరుతో వివిధ వృత్తులను మరియు సమాజ అభివృద్ధికి దోహదపడే వివిధ రంగాలలో వ్యక్తులు ఇచ్చిన అభిప్రాయాలను 45 రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహిళా సంరక్షణ బాధ్యత ఈ యొక్క దేశంలో ఉండుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా నిర్ణయం చేసి నేర నివారణ మరియు మహిళా సాధికారత పెంపొందించేలా నిర్ణయం చేయాలని కోరుతూ దిగు ఉదహరించిన విషయాలను తగు చర్యలు తీసుకోగల తెలియజేస్తున్నాము. ఫస్ట్ 20 పాయింట్స్ ఇచ్చారండి పబ్లిక్ నుంచి. అవేంటో ఒకసారి మీకు అందరికీ తెలియాలని మరొకసారి వినవించుకుంటున్నాం. లింగ నిర్ధారణ ద్వారా ఆడ శిశువులను గుర్తింపు ప్రక్రియ పట్ల వివక్షత లేకుండా అత్యంత కఠిన చట్టాలు ఉండాలి. గర్భిణీ స్త్రీలకు వైద్య పౌష్టిక సదుపాయాలను మరింతగా పెంచాలి. తల్లి శిశువులకు సంబంధించిన వైద్య సదుపాయాలను, పౌష్టికాహార లోపాలు కొరకు మరిన్ని నిధులు విడుదల చేయాలి. పుట్టిన బిడ్డకు రోగనిరోధక టీకాలు రోగాల ప్రబలకుండా వైద్యం అందేలా తీసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆర్థిక సంపద కలగటం వల్లనైనా ఈ పథకాన్ని ఎక్కువ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రయత్నాలు జరగాలి. ప్రతి ప్రైవేటు పబ్లిక్ సంస్థల్లో సీసీ ఫుటేజ్ దృశ్య మాధ్యమ పరికరాలను ఉండాలి. ఈ ఫుటేజ్ మహిళా పోలీసుల పర్యవేక్షణలో నెలకొకసారి పర్యవేక్షణ జరగాలి. జనాభా 50% ఉన్న మహిళల ఉద్యోగ రంగాల్లో దమాషా ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో సమాన అవకాశం కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సహకారక సంఘాలు ఉపాధి కల్పించాలి. వారు చేసే చేతి వృత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మహిళా రైతు కూలీలకు ప్రత్యేకమైన ప్యాకేజీని కేటాయించాలి. మహిళా సంరక్షణ కొరకు మండల స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చేత కానీ ప్రైవేటు సంస్థల వల్ల కానీ ఏర్పాటు చేసిన బాల మహిళా సంరక్షణ కేంద్ర విద్య ఉద్యోగం గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కానీ క్లోజ్ ఇన్స్టిట్యూటివ్ వీడియోస్ ఆవరణ అంతటా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా సూపర్నెంట్ పోలీస్ కార్యాలయానికి ప్రతి క్షణం కూడా వీక్షించే అవకాశం కల్పించాలి. తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపించి ఉంది. దీనివల్ల యువత నిర్వీర్యం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. స్పెషల్ జ్యుడిషియల్ ట్రయల్ కోర్ట్ ఏర్పాటు చేయాలి. సాంకేతిక లోపాల ద్వారా తప్పించుకున్న నేరస్తులు రికార్డులను పరిశీలించి కఠిన చట్టాలు అమలు చేసే విధంగా నూతన చట్టాలు మార్పు చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మహిళలు ప్రైవేటు పబ్లిక్ రంగాలలో పనిచేస్తున్న వారికి ఇంటర్నెట్ కమిటీ, లోకల్ కంప్లైంట్ కమిటీ ఫామ్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీటిని అమలు చేయాలి. ప్రతి స్కూల్లో ముందుగా ఆడపిల్లల సంరక్షణ కొరకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు, చట్టాలపై అవగాహన అంటే కరాటీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సెక్స్ ఎడ్యుకేషన్, సేంద్రీయ వ్యవసాయం, మహిళలకు రెగ్యులర్గా వచ్చే ఋతుస్రావం మీద కూడా అవగాహన కల్పించాలి. అన్ని రంగాలలో పోరాట పటిమరి కనబరిచిన మహిళలను గుర్తించి ఈ పాఠ్యాంశంలో పొందుపరచాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా అవగాహన కల్పించాలి. సబ్బు బిళ్ళ నుండి నిరోధ వాడకం వరకు యాడ్స్ ఆడవాళ్ళని సరుకుగా వాడుతున్నారు. ఇలాంటి యాడ్స్ని బంద్ చేయాలి.
కేవలం ఆడవాళ్లకు మాత్రమే బోల్డ్గా చూపించి మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న సినిమాలు 25 సంవత్సరాల లోపు పిల్లల మీద ఈ ప్రభావం చూపుతుంది. కనుక సెన్సార్ బోర్డుకు ఏ సర్టిఫికెట్ ఉండకూడదు, అప్పుడు అశ్లీలతకు తావుండదు. యూట్యూబ్ ఛానల్స్కి, వెబ్ సీరియల్స్కి, సోషల్ మీడియాకి సెన్సార్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సోషల్ మీడియాలో ప్రతి ఎఫ్బి అకౌంట్కు ఆధార్ లింక్ చేయాలి. మహిళల పురుషులు పిల్లలను తప్పుదోవ పట్టించే ఫోన్ సైట్స్ను బ్యాన్ చేయాలి. దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్పై కెమెరాలు అమ్మకాలను క్రమబద్ధీకరించాలి. ఒక మహిళకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు లేదా వీడియోలు తీయడం, షేర్ చేయటం లాంటివి తీవ్రమైన నేరాలుగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్క వర్తక వ్యాపార సంస్థలు కూడా తమ వద్దకు వచ్చే మహిళా కస్టమర్ల భద్రత తమ సొంత బాధ్యతగా తీసుకోవాలి. వారి వ్యాపార సంస్థల్లో హోటల్స్, మాల్స్, హాస్టల్స్ మొదలైన కెమెరాలు, స్పై కెమెరాలు ఎవరైనా తమ సిబ్బంది బిగించారని కానీ ఎవరైనా ఇతరులు బిగించారా అనేది ఒక ప్రణాళికబద్ధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా ఇలాంటి నేరాలు పాల్పడిన వాడికి ఆ యజమానికే కఠినమైన పనిష్మెంట్ ఉండాలి. దీనికి సంబంధించిన చట్టాలలో మార్పులు చేసి కఠినంగా అమలు చేయాలి. ప్రతి మహిళ జీవనము, గమనము, అస్తిత్వము, సంరక్షణ, స్వావలంబన అమలు జరిగేలా మహిళకి చట్టాల్లో 33% రిజర్వేషన్ బిల్లు అమల్లోకి చేయాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా పైన పేర్కొన్నటువంటి అంశాలను బాధ్యతగా అమలు జరిగే విధంగా ప్రయత్నించాలి. జై హింద్. నమస్తే మాల్తి గారు. నమస్తే అండి. నమస్తే సార్ లక్ష్మీనారాయణ గారు. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ డైరెక్టర్ సార్. సుయేజ్ నా పేరు. నమస్తే సార్. ధనా గారు నమస్తే. హాయ్ అండి. ఈ రోజు మన వాయిస్ ఆఫ్ భారత్ కి విచ్చేసిన గెస్ట్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, అండ్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు హానరబుల్ చైర్పర్సన్ మహిళా కమిషన్ ఏపీ చీఫ్ గెస్ట్, అండ్ శ్రీమతి పుష్పలీల గారు ఫార్మర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గెస్ట్ ఆఫ్ ఆనర్, అండ్ శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారు బీజేపీ స్టేట్ బీపీ అండ్ విశాఖ పోర్ట్ ట్రస్ట్ మెంబర్, అండ్ శ్రీమతి కావ్య కృష్ణ గెట్టి గారు సోషల్ సోషల్ యాక్టివిస్ట్, అండ్ కళా శ్రీనివాస్ గారు, అండ్ శ్రీమతి మాలతీ రాణి గారు నేషనల్ సెక్రటరీ మహిళా మోర్చా, అండ్ షనూర్ సనా గారు ఫిల్మ్ యాక్ట్రెస్, అండ్ శ్రీమతి సరిదా గారు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సిఐడి ఏపీ పోలీస్. వరలక్ష్మి గారు ఇస్ హియర్, అండ్ షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ హెవెన్ హోమ్ సొసైటీ, ఎక్స్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్, అండ్ విషింగ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. And today, before the start of the event, I request Lakshmi Narayan Garu to have a few words on Independence Day and the Voice of Bharat 2020, and to request him to express the thoughts. Sir, request you to kindly speak. Yeah, Heaven Homes Society vari 9th anniversary sandarbhanga Voice of Bharat 2020 peruto ee karyakramanni nirvahistunna Varalakshmi gariki వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ డైరెక్టర్ గారు రావూరి సుయేజ్ గారికి, ఆ తర్వాత సత్యనారాయణ గారికి, తర్వాత సనా గారికి, ఆ తర్వాత మాలతీరాణి గారికి, మిగతా ప్రముఖులంతా కూడా వచ్చారు. వారందరికీ కూడా మొట్టమొదటిగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో 45 రోజులు అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత పోలీసు విభాగం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 24 నుంచి 26 రికమెండేషన్స్ మీరు ఏవైతే ఇప్పుడు చదివారో అవన్నీ కూడా వాటిలను ఇంప్లిమెంట్ చేయాలన్న దృష్టిలో మనం ఏం చేయాలన్న దాని గురించి ఈరోజు ఆలోచించుకుంటున్నాం. సాధారణంగా మీరు ఇప్పుడు చూస్తే ఈ కోవిడ్ సమయంలో అనేక విషయాలు కోర్టుల ద్వారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చాలా పరిష్కారాలు వస్తున్నాయి మనకు. అందువల్ల హెవెన్ హోమ్ సొసైటీ వాళ్ళు ఈ విధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, మీరు ఏదైతే అనేక ఇష్యూస్ మీరు చెప్పారో వాటిని కనుక మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం వాటిలను కోర్టు ముందుకు తీసుకువెళ్ళగలిగితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీనికి త్వరలో ఒక రిజల్ట్ రావడం చాలా అవసరం. ఎందుకంటే ప్రతిసారి మనం అనేక సమస్యలను గుర్తిస్తుంటాం, కానీ ఆ సమస్యలకు ఫైనల్ గా పరిష్కారం తీసుకురావడం అన్నది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి ఆ దిశగా హెవెన్ హోమ్ సొసైటీ వాళ్ళు కృషి చేస్తారని నేను అనుకుంటాను. అదేవిధంగా ఒక సంస్థను నడపడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టతరమైన పని, కానీ 9 సంవత్సరాలుగా ఈ సంస్థను విజయవంతంగా నడుపుతున్నందుకు మరియు సమాజంలో ఒక సామాజిక స్పృహను పెంపొందిస్తున్నందుకు కూడా నేను వరలక్ష్మి గారికి, వారి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మీ సంస్థ పేరు హెవెన్ హోమ్స్, అంటే స్వర్గాల్లాంటి ఇళ్ళు,
ఆరు ఇల్లే స్వర్గాలు అనుకోవచ్చు అనమాట. నిజమే, ఇల్లే స్వర్గం అయితే ఆ ఇంటి నుంచి గొప్ప వ్యక్తుల నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దేశం ఆత్మ నిర్భర్ కావాలంటే వ్యక్తి ఆత్మ నిర్భరత చాలా అవసరం. ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది, దానిలో ఆయన భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ గా తయారు చేస్తూ ప్రపంచానికి దిశ చూపించే భారతదేశంగా మనం అంతా తయారు చేయాలన్న ఒక సంకల్పాన్ని ఆయన ఈరోజు చేయడం జరిగింది. అందువల్ల అటువంటి దేశంలో వ్యక్తి నిర్మాణం, అందులో ఇళ్లే స్వర్గాలుగా మార్చే విధానాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైనా చూసినా కూడా మన కుటుంబ వ్యవస్థ భారతదేశానికి ఒక ఆయువు పట్టణం. అందువల్ల ఈ కుటుంబ వ్యవస్థను గనక మళ్ళా మనం పునరుద్ధరించగలిగితే, ఏవైతే మనం సమస్యలు చూస్తున్నామో, మీరు ఏవైతే 24 సమస్యలు రాశారో, ఈ సమస్యలన్నిటికీ ముఖ్య కారణం ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పులు. దానికి వ్యక్తి నిర్మాణం మన ఇళ్లలో అవసరం, చాలా అవసరం. ఆ కుటుంబానికి ఆధారమైన మాతృమూర్తి. అందుకే మీరు ఎప్పుడైనా యక్ష ప్రశ్నలు చదివితే అందులో భూమి కన్నా బరువైన దేవుడు అంటే తల్లి అని ధర్మరాజు సమాధానం చెప్తాడు అనమాట. అందువల్ల తల్లుల ద్వారా మళ్ళా కుటుంబ వ్యవస్థను భారతదేశంలో మళ్ళా తీసుకురావడం చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడు ఎలా అనుకుంటుంటామంటే చట్టాల ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది అనుకుంటాం. కానీ నేనేమంటానంటే చట్టాల స్థానంలో మనుషుల ఆలోచన విధానాల్లో మనం చిన్న మార్పులు తీసుకురాగలిగితే, చిన్నతనం నుండి వ్యక్తి నిర్మాణం గనక మనం చేయగలిగితే సమాజంలో మార్పులు వస్తాయి, ఇటువంటి చట్టాల అవసరం కూడా మనకు రాదు అని అనిపిస్తుంది అన్నమాట. దీనిలో ముఖ్యంగా యువత పాత్ర, ఆ తర్వాత ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ముఖ్యమైనదని నేను ఎప్పుడు అంటాను. ఎందుకంటే చాణక్యుల వారు ఏమన్నారంటే, సంతానాన్ని విద్యాబుద్ధులతో సంస్కరించని తల్లి ఆ సంతానానికి శత్రువుతో సమానం అన్నారు. అంటే గర్భాన్ని ధరించింది మొదలు విద్య పూర్తి అయ్యే వరకు ఏ తల్లి తన సంతానానికి ఉత్తమ శిక్షణ ఇస్తుందో ఆ తల్లి ధర్మాత్మరాలు అని అన్నాను. అందువల్ల తల్లి పాత్రను మనం మళ్ళా సమాజంలో పెంపొందించడం చాలా అవసరం. ఆ తరువాత ఈ భూమికను కూడా పోషించడం చాలా అవసరం అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి మార్కుల ప్రపంచంలో ఈ భూమిక క్రమక్రమంగా మరుగున పడిపోతుంది. ఎప్పుడు చూసినా కూడా విద్యా బుద్ధులు అంటాం. విద్య అన్నది స్కూల్లో నేర్చుకుంటే బుద్ధులు అన్నవి మన ఇళ్లలో మనం తీసుకురాగలగాలి, ఆ విధంగా మనం చేసుకోగలగాలి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మగారు కూడా కార్యక్రమంలో ఉన్నారు. నమస్కారం అమ్మ. అందువల్ల ఈ భూమికను పోషించడం చాలా ముఖ్యం. కానీ నేను అన్నట్టు ఈ మార్కుల ప్రపంచంలో పడిపోయి ఈ భూమిక మరుగున పడుతోంది, సమాజంలో రాక్షసత్వం కనపడుతోంది అన్నమాట. దీన్ని చట్టాలతో నిర్మూలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విద్యావంతులను కాకుండా మనం సాక్షరులను తయారు చేస్తున్నాం మన విద్యా వ్యవస్థ. అందుకనే సాక్షర అనే పదాన్ని తిరిగి రాస్తే రాక్షస అవుతుంది. అందువల్ల సాక్షరులను మనం తీసుకురావడం కాదు, మనం సమాజంలో విద్యావంతులను మనం బయటికి తీసుకురావాలి. అది ప్రభుత్వ ధోరణి కూడా ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక రోగానికి మీరు చికిత్స చేయాలంటే దాని మూలాలు కనుక్కోవడం చాలా అవసరం. వాటిని నిర్వహణ సులభం అవుతుంది. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి కూడా ఉన్నప్పుడు మనం మాస్కులు ధరించి, లేకుంటే మనం సోషల్ డిస్టెన్స్ పాటించి, శానిటైజర్ను ఉపయోగించి దీన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ దీనికి ఫైనల్ సొల్యూషన్ వచ్చి వ్యాక్సిన్ కనిపెట్టడం. కాబట్టి వ్యాక్సిన్ అన్నది ప్రధానమవుతుంది. ఆ తర్వాత మన రోగ నిరోధక శక్తి కూడా చాలా ముఖ్యమైనది. అందువల్ల ఎప్పుడైతే మనం రోగ నిరోధక శక్తి మన శరీరాల్లో పెరిగితే అప్పుడు కోవిడ్ మనల్ని ఎఫెక్ట్ చేయదు. అదేవిధంగా సమాజంలో ఈ ఆలోచనలకు విరుద్ధంగా నిరోధక శక్తిని గనక మనం సమాజంలో పెంపొందింప చేయగలిగితే ఆ సమాజం కూడా ఇటువంటి సమస్యల నుంచి దూరం వెళుతుంది అన్నమాట. కాబట్టి ఆ దిశగా హెవెన్ హోమ్స్ మీ ఆధ్వర్యంలో, తర్వాత ఏపీ మహిళా కమిషన్ వారి ఆధ్వర్యంలో ఈ విషయాలను మనం టేకప్ చేసి శాశ్వత పరిష్కారాలు మనం సమాజానికి కల్పించాలని నేను ప్రతిపాదిస్తూ, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో సమాజం మీద, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ వారి యొక్క స్థితిగతులను గురించి కానీ, వాటిని మెరుగు చేయడం మన అందరి యొక్క కర్తవ్యం. ఈ దిశగా మనం అందరం సంకల్పించుకొని ఒక ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ విధంగా ఆత్మనిర్భర్ అయిన ఒక మహిళను కూడా మనం సమాజంలో తయారు చేయడం అన్నది మన అందరి యొక్క కర్తవ్యమని, ఈ కార్యక్రమం ద్వారా మీరు చేస్తున్న కృషి సమాజంలో మీరు అనేక విషయాలను ఒక చోటికి పొందుపరిచి దానికి ఒక పర్మనెంట్ గా శాశ్వతంగా పరిష్కారాలు కల్పించే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటూ, స్వాతంత్ర దిన శుభ సందర్భంగా అందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ఓకే, అందరికీ నమస్కారం. జడి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా హెవెన్ సొసైటీ ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్న వరలక్ష్మి గారు, ఇతర మిత్ర పాత్ర చాలా గణ్యమైనటువంటిది. పోరాటంలో కానీ ఆ తర్వాత అధికారంలో కానీ ఓటు హక్కును సాధించుకోవడంలో కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆ రోజున ఉన్నటువంటిది. ఈ రోజున మనం నిజానికి చట్టసభల్లో రిజర్వేషన్ చట్టంని తీసుకురావడానికే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. నిజానికి అన్ని రంగాలలో మనం ముందుకు వెళుతున్నాము, అన్ని రంగాలలో ఈక్వల్గా అదేవిధంగా దాదాపు అవకాశాలు ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందంటే అది సంస్కరణ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, మగవాళ్ళు ముందుండి నడిపించారు ఆ రోజు. కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, సరోజినీ నాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున మెన్ ఫ్రంట్ రోల్లో ఉండి కూడా మహిళలు నడిపించారు. కానీ ఈ రోజున మహిళలు తమ హక్కుల కోసం అడుగుతున్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ, వీటిల్లో ఒక్కొక్క చోట సక్సెస్ అవుతున్నాం, ఒక్కొక్క చోట వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కాలంతో పాటు నడుస్తున్నాయి, అందరం కూడా గమనిస్తున్నాయి ఉన్నటువంటి విషయాలు. ఈ సందర్భంగా ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానంగా ఇవాళ స్వాతంత్రం అనేటటువంటి దాన్ని, భారతదేశంలో స్వాతంత్రం అనేటటువంటిది ఇవాళ అందరికీ అందుతోందా అనేటటువంటిది కూడా ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. నిజానికి మనం రాజ్యాంగం రాసుకుని ప్రియాంబుల్లో ఉన్నటువంటి అన్ని విషయాలని మనం ఈ రోజున ధైర్యంగా గుండెల మీద చేసుకుని అమలు జరుగుతున్నాయని చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇది మహిళలకు సంబంధించి ఈ ఉమెన్ స్పేస్ అనేటటువంటి చూస్తే, మరి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగగలిగితే అది ఆ దేశ స్వతంత్రం వచ్చినట్టు అనేటువంటి ఆ ఒక్క మాటని కూడా మనం ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అర్ధరాత్రి సంగతి తర్వాత అసలు పగలైనా సరే, కనీసం ఇళ్లలో అయినా సరే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా, భద్రతగా ఉండగలుగుతున్నారా అంటే అనేక క్వశ్చన్స్ ఈ రోజు మన ముందు ఉంటున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుతున్నాం. అంటే సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాము అంటే ప్రోగ్రెస్ ఏమీ లేదా అంటే అది కూడా కాదు. ప్రోగ్రెస్ చాలా ఉంది. మనం ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి చూసుకుంటే ఈ 74 ఇయర్స్ లో ఉమెన్ రోల్ అనేటటువంటిది సమాజంలో పెరిగింది, భారతదేశంలో పెరిగింది, అన్ని రంగాల్లో కూడా పెరిగింది. ఇవాళ ఉమెన్ ఈ రంగంలో రాణించలేరను, లేకపోతే ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన ప్లేస్ లేదనో అనుకోవడానికి ఏమీ లేదు. అన్ని చోట్ల మనం చాలా వాళ్ళ ముద్ర అనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఈ ఈ ప్రోగ్రెస్ కి తగ్గట్లుగా డెవలప్మెంట్ ఉందా, అన్ని రంగాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా అనేటటువంటిది, ఈ బ్యాలెన్స్ కొంచెం తప్పుతుంది అనేటటువంటిది మనం అందరం కూడా ఆందోళన పడుతున్నటువంటి విషయం. అవకాశాలు ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకునేటటువంటి సమర్థత ఉంది, సామర్థ్యం ఉంది, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నదానికి అసలు ఏంటి అర్థం అనేటటువంటిది కూడా ఈరోజు పూర్తిగా మన కళ్ళ ముందు కనపడినటువంటి పరిస్థితి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది ఆర్థికంగా ఉండాలి, అదేవిధంగా సామాజికంగా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, అన్ని రకాలుగా ఈ ఒక మహిళా సాధికారత అనేటటువంటిది ఒక బ్యాలెన్స్ గా తీసుకెళ్లడంలో ఒక లోపం అనేటటువంటిది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. దీన్ని అధిగమించడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మీలాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ ఒక మహిళల గురించి ఆలోచించే ఎవరైనా కానీ, సంస్థలుగా కానీ వ్యక్తులుగా కానీ ఒకళ్ళ ఐడియాస్ ని కొంతమంది షేర్ చేసుకుంటున్నారు, కొంతమంది కార్యాచరణ ద్వారా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ద్వారా కొంతమంది పనిచేస్తున్నారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఒక ఇది ఒక క్రమం, ఒకే ఒక రోజు సాధిస్తాము అనేటటువంటిది కాదు. కానీ మాట్లాడుకోవడం వల్ల మనకు ఒకసారి మన మన బాధ్యతలు, మన హక్కులు రెండూ కూడా గుర్తు చేసుకోవడం ద్వారా మనం 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 ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేటటువంటిది ఒకటి, మనం ఏమి సాధించాలి అనేటటువంటిది కూడా ఒకటి, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం అనేటటువంటి జరుగుతుంది. కనుక ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇవాళ ఒక ఒక స్టూడెంట్ గా కానీ, ఒక ఎంప్లాయీగా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఒక ఇది ఇది ఒక ఒక మిడిల్ క్లాస్ సబ్జెక్ట్. అదేవిధంగా ఒక డౌన్ ట్రేడన్ లో ఉన్నటువంటి ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఒక రైతుకు ఈ మహిళలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇవాళ ఎక్స్ప్లాయిటేషన్ ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేటటువంటిది మనం కింది స్థాయిలో కూడా గమనించి దానికోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద వర్గాలు కావచ్చు, మధ్యతరగతి వర్గం కావచ్చు, ఉన్నత వర్గం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటిది ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. టోటల్ గా వీటన్నిటికి సంబంధించినటువంటిది ఒక చేంజ్ తీసుకురావటం అనేటటువంటిది మన ముందున్నటువంటి టాస్క్. నెమ్మది నెమ్మదిగా వస్తుంది, ఒక్కొక్కసారి క్వాలిటేటివ్ షిఫ్ట్ అనేటటువంటిది కూడా తీసుకుంటుంది. మనం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇవాళ ఏపీ ప్రభుత్వంగా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఒక ఫ్యామిలీలో ఉమెన్ అనేటటువంటి ఒక కీ రోల్ అయిపోవాలి.
అంటే ఉమెన్ ని చూసేటటువంటి పద్ధతి మారాలి. మారడానికి గవర్నమెంట్ గా చేయాల్సింది చేయాలి. కల్చరల్ గా రావాల్సినటువంటి మార్పు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు. కల్చరల్ గా కూడా ఒక మార్పు, మనిషి ఆలోచన, మనిషి భావం, మహిళ పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటి మారడం, ఇది విత్ ఇన్ ఫ్యామిలీ స్టూడెంట్ లైఫ్ నుంచి చిన్నప్పటి నుంచి జరిగేటటువంటి ఒక 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 క్రమం. దీనితో పాటుగా ప్రభుత్వంగా కూడా చేయాల్సింది ఏమిటంటే ఒక అమ్మఒడి లాంటి స్కీమ్స్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఒక సెంట్రిక్ గా ఉమెన్ అనేటటువంటి ఒక గౌరవించే స్థితి ఫ్యామిలీలో ఉన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా తెలియకుండానే మహిళల గౌరవం అనేటటువంటి పెరుగుతుంది. ఫ్యామిలీలో గౌరవం పెరిగినప్పుడు పదేళ్లకు సంబంధించినటువంటి ఒక కుటుంబంలో, ఒక బంధువుల్లో ఆమె గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా సొసైటీలో గౌరవం పెరుగుతుంది. టోటల్ గా ఉమెన్ అనేటటువంటి ఒక ఒక ప్రో ఉమెన్ గవర్నమెంట్స్ గా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మహిళా సాధికారత అనేటటువంటి ఒక అడుగు మరింత ఫాస్ట్ గా వేయడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం ఎప్పుడైనా ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ కు సంబంధించినటువంటిది కూడా ఉమెన్ పేరుతోటి, ఇళ్ల పట్టాలిస్తే ఉమెన్ పేరుతో ఇవ్వండి, ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఉమెన్ పేరుతోటి చేయండి అనేటటువంటిది మనం ఒక అప్పీల్ గా కూడా ఇవాళ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఈ రోజున బాగా రావాల్సినటువంటి మార్పు ఇవాళ టెక్నాలజీ పేరుతోటి జరుగుతున్నటువంటి ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది, దీని మీద చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సగం మింగేస్తుంది ఈ రోజున మహిళల భద్రతకు సంబంధించినటువంటిది. ఆ మహిళల్ని చూసేటటువంటి పద్ధతిని, ఆలోచన క్రమాన్ని మార్చేస్తుంది ఇవాళ. నిజానికి టెక్నాలజీ దీనికి సంబంధించినటువంటిది ఎంతో ఉపయోగం ఉందో మహిళలకి, దానికి అదే సమయంలో వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి వాళ్ళని చూసేటటువంటి పద్ధతి మారడంలో కానీ, వాళ్ళని డిగ్రేడ్ చేసేటటువంటి విధానం కానీ, చాలా చులకనగా కామెంట్ చేసేటటువంటి పరిస్థితి రావడానికి కానీ ఇది కొంత కారణమైంది. కనుక కల్చరల్ గా చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్ని రకాలుగా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది మహిళలు సాధించుకోగలుగుతారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటటువంటి పరిస్థితుల్లో అయితే ఇవాళ మహిళలు లేరు. తమకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ లో ప్రాబ్లం వస్తే ఆఫీసు సంబంధించినటువంటి దాంట్లో ఏం చేసుకోవాలో మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటున్నారు, ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటిది యాక్షన్ తీసుకోవాలని చెప్పేటటువంటి దిశగా ఈరోజు మహిళలు వెళ్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్ లైఫ్ లో వెళ్తున్నారు. ఇంకా చూస్తే డాక్టర్ గ్రూప్లు దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా తాము మౌనంగా భరించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ఇవాళ అన్ని వర్గాల సంబంధించినటువంటి మహిళలు గుర్తిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. కనుక ఏదైనా సాధించుకోగలుగుతాము అనేటటువంటి ఒక నమ్మకాన్ని మరింతగా షేర్ చేసుకుంటూ ఇవాళ ఎవరు కూడా కామ్ గా ఉన్న, ఇవాళ ఆన్లైన్ కి సంబంధించినటువంటి మోసాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కు సంబంధించినటువంటి కావచ్చు, దాన్ని కూడా ఇవాళ ఎవరో పరుగు పోతుందనో, లేకపోతే మరో కారణం చేతో కామ్ గా ఉండడం లేదు, ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఓపెన్ కాకపోవచ్చు, వాళ్ళ రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్న ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణలు, ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రోజున ఎవరు కూడా గుప్పెట్లో దాచుకోవాలి తమకు సంబంధించినటువంటి విషయాలని మహిళలు అనుకోవడం లేదు. అదే పెద్ద మార్పు. ఖచ్చితంగా ఈ రోజున ఎవరినైనా సరే తమకి సంబంధించి నష్టం కలగజేసేటటువంటి మనుషుల మీద కావచ్చు, సంస్థల మీద కావచ్చు, ఈరోజు చర్యలకి మహిళలుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. వీటిని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి న్యాయం చేస్తూ, బయటకు వచ్చినటువంటి మహిళలకి ఈ రోజున న్యాయం చేశాము అనేటటువంటి ఒక భరోసాని, ధీమాని మనం ఇవ్వగలిగి ఉండాలి. ఇచ్చినప్పుడు మరింతగా ఒక 10 మంది మరింతగా ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వగలుగుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం అనేటటువంటిది, చట్టం అనేటటువంటిది, దీన్ని ఇంకా మరింతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత అమలు జరుగుతున్నాయి, అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి, ఎంతమంది తప్పించుకుంటున్నారు అనేటటువంటి చూస్తే ఇదొక మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఒక రకంగా మహిళలు నిరాశకు గురవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. కనుక అన్ని రకాలుగా కొన్ని మార్పులు, లోపాలను సవరించుకుంటూ మనం ముందుకు పోవచ్చు. ఖచ్చితంగా ఇది ఆశాజనకంగా ఉందనేటటువంటి మాత్రం మన మహిళలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 చేతులు సపోర్ట్ చేయడానికి మన చుట్టూ ఉన్నాయి అనేటటువంటిది ఈరోజు మహిళలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, గమనించాల్సినటువంటి విషయం. కనుక ఒక స్ఫూర్తితోటి ముందుకు వెళదాం. ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో కూడా ఆ స్ఫూర్తి అనేటటువంటిది కనపడుతుందని చెప్పి భావిస్తూ వరలక్ష్మి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికి. నమస్కారం అమ్మా. ఫస్ట్ విజయలక్ష్మి, వరలక్ష్మి గారు ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఈ కరోనాలో ప్రపంచంతో ఎక్కడో ఆలోచిస్తా ఉంటే కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూను మంచిగా తీసుకొని వెళ్ళడము, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించడం, నిజంగా ఎక్కడో ఉన్న వాళ్ళందరు మహిళలందరినీ కూడా ఒక దగ్గర యూనిటీగా ఒక సబ్జెక్ట్ దగ్గర తీసుకురావడం అనేది ఒక మంచి ప్రయత్నం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున, మహిళలందరి తరఫున అభినందిస్తున్నాను ఆర్గనైజేషన్ పరంగా. అండ్ తీసుకున్న అంశాలపై కూడా నిజంగా కూడా, హలో అమ్మా చెప్పండి. హలో, లేదు మేడం, మ్యూట్ చేశాను మేడం, మాట్లాడండి. ఓకే,
సో ఇప్పుడున్న మహిళలు ఎన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా కూడా వివక్షత అనేది మాత్రం ఎదుర్కొంటున్నాం అనేది మాత్రం ఒప్పుకోక తప్పదు. అన్ని రంగాల్లో ఉంది, ఇది అదేనే కాదు, అన్ని రంగాల్లో ఎదురు చూస్తున్నాము. బయట ఉన్నా ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. సరే దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి అంటే ప్రభుత్వంలో నేను పనిచేసి ఉన్న అనుభవం కానీ మన లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఆయన చేసిన అంటే ఒక ఎంప్లాయీగా తాను చూశారు అక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ సమాజంలో ఉన్న మహిళల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులుగా వాటిని అనుభవాల పూర్వకంగా మేము కూడా ఎదుర్కొన్నాను. రాజకీయంలో కూడా వివక్షత ఉంది, అలాగే సినిమా ఫీల్డ్ లో వివక్షత ఉంది, ప్రతి ఫీల్డ్ లో ఉంది, ఇక్కడనే కాదు. సో సమాజంలో మార్పు అనేది అంత తొందరగా రాకపోయినా మన ప్రయత్నంలో భాగంగా మనం చేస్తూనే ఉండాలి. అంటే ఈ రోజు ఇండిపెండెన్స్ ఈ రోజు స్వాతంత్ర్యం గురించి ఓ ఎన్నో ఉపద్ఘాతాలు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఎక్కడో ఒక దగ్గర నాకు మాత్రం నిజంగా మహిళకి ఇంకా పూర్తిగా స్వాతంత్ర్యం రాలేదని చెప్పడంలో నేను మాత్రం ఏ మాత్రం కూడా సంకోచించను. ఎందుకంటే మనం మన భాష మారిండొచ్చు, మన మన డ్రెస్సింగ్ లో మారిండొచ్చు, మనం ఏదో చదువుకున్నాం కదా, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది అనుకుంటున్నాం, సామాజికంగా అన్ని అనుకుంటున్నాం, కానీ ఎక్కడైనా మనం మొదలు పెట్టే దాంట్లో ప్రతి అడుగు కూడా ఆటంకాలతోటే ఇప్పటి వరకు మన స్ట్రగుల్ సంఘర్షణలతోటే మన లైఫ్ అంతా ఉంటుంది. సో ఈ వరలక్ష్మి గారు తీసుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయి, చాలా మంచి మంచి అంశాలను తీసుకొని అందరి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నిటిని కూడా తీసుకోవడమే కాకుండా మనం మాట్లాడుకోవడం కాకుండా ప్రభుత్వాలు చేస్తున్న దాంట్లో ఇంకా మన అభిప్రాయాలను కూడా జోడించి రేపొద్దున చట్టసభల్లో కూడా వాటిని పెట్టి వాటిని అవన్నీ కూడా అమలయ్యే తీరును కూడా మనం అందరూ కూడా డిమాండ్ చేసే విధంగా ఉండాలి. మనం 33% రిజర్వేషన్ కావాలని ఇవన్నీ మనకు పక్కన పెడితే ముందు మనకు రక్షణ లేదు. అసలు ఒక మంత్రిగా నేను చేశాను, నేనే ఒక ఫీల్ అవుతున్నాను, మనం బయటికి వెళ్ళి సురక్షితంగా రాగలమా లేమనే పరిస్థితి వచ్చింది. 6 ఏళ్ళ అమ్మాయి దగ్గర పాప దగ్గర చూసినా అయితే 6 ఏళ్ళ ముసలమ్మ దగ్గర చూసిన ఎన్నో అగత్యాలు చూస్తున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక రకమైన రామాయణ మహాభారతాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ సొసైటీలో ఇప్పటికీ ఎలాంటి వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళన్నింటినీ కూడా చెక్ పట్టాలి అంటే చట్టసభలో మహిళల సంఖ్య లేకపోవడం ఒక పెద్ద శాపం అని నేను చెప్తున్నాను. అది తప్పకుండా ఆ సంఖ్య పెరిగిన రోజే మహిళల బాధ మహిళలకు తెలుస్తుంది. లక్ష్మీనారాయణ లాంటి వాళ్లకు చాలా మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి హస్బెండ్స్ ఉన్నారు, బయట పంపించే వాళ్ళు ఉన్నారు, మంచి సోదరులు ఉన్నారు, కానీ వాటి సంఖ్య మాత్రం ఇంకా పెరగట్లేదు. ఒకవేళ వెళ్ళినా మన ఇంట్లో నుంచి మనకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా సమాజంలో ఈ రోజు వచ్చిన సోషల్ మీడియాలో అనుకోండి ఒక ఏదైనా అంశం మీద మనం మాట్లాడితే దాని మీద మన మీద ఎంత నెగిటివ్ గా మాట్లాడడము, అసలు వల్గర్ గా మాట్లాడడం అనేది ఒక నియంత్రణ అనేది లేకపోవడం వల్ల ఈ సోషల్ నెట్వర్క్ లో కానివ్వండి మీడియాలో కానీ మనం చూస్తా ఉన్నాం. సో దీనికి ఎక్కడో ఒక ధర చెక్ పెట్టాలి. సో మహిళలకు మహిళే రక్షణ ఉండాలని మనం ఒక రకంగా అనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తాం కొన్ని దగ్గర మనం, అది ఆ ఒంటరిగా వెళ్ళగలిగిన ధైర్యం ఉన్న వాళ్ళే ఈరోజు బయటకు రాగలుగుతున్నాం. సో మన ప్రొటెక్షన్ మనం చూసుకోవాలని మనం ఎంత ధీరమైన మాటలు మాట్లాడినా కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనువుగా ఉండకపోవచ్చు. సో ఈ పరిస్థితులన్నీ కూడా స్పై కెమెరాల దగ్గర నుంచి కానివ్వండి, అమ్మాయిల మీద అగత్యాలు జరగడం కానివ్వండి, మీరు తీసుకున్న ప్రతి అంశాన్ని కూడా నిజంగా మహిళలు తమ అభిప్రాయాన్ని, దీనికి చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళని లేరమ్మా, ఎక్కడ వాళ్ళైనా కూడా చక్కగా తమ అభిప్రాయాలను చెప్పేస్తే స్థాయికి ఈ రోజు వచ్చాము మేము. ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు అని అనుకుని ఎదురు చూసే స్థాయిలో ఇంకా ఉంటున్నాం మనం. సో దాన్ని బయటికి మెరుగు అయిన దశలోకి వెళ్ళాలనుకుని నాలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నేనే ఉన్నాను, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఏమ్మా మీరు బయటికి రండి, మన మన మనకు ఏదైనా ఇలాంటి దానికి వెళ్దామంటే మా ఆయన ఒప్పుకోడు అని అనేవాళ్ళే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ డిపెండెన్స్ ఆ పర అంటే ఒక వస్తువులాగా అలంకరణ వస్తువులాగా మా ఆయన అన్ని ఇచ్చాడని ఇంట్లోనే ఉంటాను అంటున్నారు తప్ప సమాజంలో తమకు జరిగినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాకేందుకు జరిగింది అని అడుగుతారు చూడండి, అప్పుడు నాకు జాలి కూడా కలగదు. ఎందుకంటే వాళ్ళు సమాజానికి 10 నిమిషాలు టైం ఇచ్చారా, వాళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వెళ్ళారా, ఆ వెళ్ళిన వాళ్ళకి ఆ అర్హత ఉంటదని నేను నమ్ముతాను. సో నేను నాలాంటి వాళ్ళు ఎన్నో ఉద్యమాల నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రాజకీయంలో వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే చేసిన మా తృప్తి అయితే మిగిలింది, కానీ ఇంకా పూర్తి లేవలన స్త్రీకి సంబంధించినంత వరకు ఎక్కడ కూడా పూర్తి లెవెల్లో అనుకున్నంతగా ఏదైతే ముందడుగు వేసాం అనుకుంటున్నాం, కానీ ఆ రాకెట్కి వెళ్ళాము అంతరిక్షం సగం అంటున్నాం అన్ని సగం అంటున్నాం, కానీ నిన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి ఆడపిల్లలకు కూడా అని అంటున్నారు, కానీ అది ఒక్కటి అంశం చూద్దాం లేటెస్ట్ గా ఎక్కడిస్తున్నారమ్మా, ఎవరిస్తున్నారు? ఆడపిల్లను ఒకసారి పంపించేశారంటే సర్దుపొమ్మని చెప్పే సమాజంలోనే ఉన్నాం తప్ప ఈ రోజు రోజు ఒక బలిపశువులాగా మన అమ్మాయిలు చదువుతుంటే మీడియాలో చూసి ఏడ్చుకుంటున్నాను తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. సో ఇవన్నీ అంశాలను చేయాలంటే ముందు చట్టసభల వరకు ఈ దృష్టిలో ఇప్పుడు జరిగిన అంశాలన్నీ తీసుకొని వెళ్ళాలి, అది చట్టసభలో మాట్లాడాలి, అది పార్లమెంట్ లో
ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి. ఇక్కడ రాష్ట్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అయితే మరీ అధోగతి పాలుంది పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ మహిళా కమిషనే లేదు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు, వినేవాళ్ళే లేరు. సో ఈ రాష్ట్రానికి సంబంధించినంత తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న దాంట్లో మహిళలకు రక్షణ కరువు అయింది అన్నది మాత్రంలో అయితే మొన్న కొన్న ఏదో ఎన్కౌంటర్ అది చేశారు, దాని ఒక్కటిదాన్ని చూసుకుంటే బాగుంది అనుకుంటున్నామేమో, కానీ అది ఒక సంఘటన మాత్రమే, ఇంకా మీడియా దృష్టికి రాని రాని చాలా జరుగుతూ ఉంది. సో ఏదైనా కూడా చాలా చాలా అవసరం ఉంది. దీన్ని మా చెల్లి నిజంగా ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కలపడం కాకుండా ఒక మోటివేటర్ లాగా ఎప్పుడు తాను ఎంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేసిందని మనం ఈ రోజు మాట్లాడి వదిలేయకుండా దీన్ని చిత్తశుద్ధితోటి ప్రభుత్వాల మీద ప్రెషర్ చేసే విధంగా ఈ అంశాలను తీసుకొని వెళ్ళి వాటిని చేర్చే విధంగా నా వంతు కృషిగా నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఇది పార్లమెంట్ సెషన్ అప్పుడు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ సెషన్ అప్పుడు కానీ లక్ష్మీనారాయణ గారు పెద్దలు కానీ నేను కానీ ఇంకా మిగతా వాళ్ళందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే ఈ అంశాలలో కొన్నైనా మనం సాధించిన వల్ల సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నానమ్మా. అయితే మహిళలము మనం ఇక్కడంతా ఈ దీంట్లో ఈ ఉన్న ఈ కరోనా పరిస్థితుల్లో జూమ్ లో మాట్లాడుతున్నాం, కానీ ఒకసారి మనం పర్సనల్ గా గెట్ టుగెదర్ కూడా అవుతే బాగుంటుంది. దీన్ని ఒక ఇంకా చాలా లెవెల్ ఎలా వెళ్ళాలి ఏంటి అని అప్పుడప్పుడు మాట్లాడుకోవడమే కాకుండా మనం రెగ్యులర్ టచ్ గా ఉంటే వీటి మీద ఎక్కడ ఏం జరిగినా స్పందించే విధంగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మనం అందరం కంటిన్యూటీగా ఈ లింక్ను ఫాలో చేసుకుంటూ వెళ్దామని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా చట్టసభలో మార్పులు కూడా తీసుకురావాల్సింది. ఎప్పుడూ రాసిన చట్టాలను ఆ బ్రిటిష్ వాడు పెట్టిన ఇప్పటికీ అవే విషయం మన మీద రుద్దుతున్నారు. న్యాయస్థానంలో ఉన్న చట్టాలను కూడా కొన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఏది చేయాలన్నా ఓ లాంగ్ ప్రాసెస్ తో జరుగుతూ ఉన్నాయి. సో ప్రభుత్వాలు మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడు ఓటులను లెక్క చేయట్లేదు, ఇంకా ఏది లెక్క చేయలేని పరిస్థితి ఉంది. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ఇంకా అంతకన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెడదాం, ఆ పులి స్టాప్ కి ఇక్కడ శ్రీకారం చుడదాం. సో మీరందరూ కలిసి మనం అందరం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో మంచి మంచి ఆలోచన ఇచ్చిన వరకు అవార్డు ఇస్తున్నాం కదా, ఆ అవార్డు తీసుకున్న వాళ్ళ బాధ్యతను ఇంకా పెంచిన వాళ్ళము. అలాగే మనం అందరం కూడా ఏదో ఒక కాస్త కలిసినందుకు ఇది ఒక మంచి శుభపరిణామంగా స్వాతంత్రము వచ్చిన రోజు ఒక మొదలు పెడుతున్నాము, ఒక ముందు అడుగు వేస్తున్నాము అన్న ఆలోచనతో ముందు వెళ్తున్నాము అన్న ఆలోచనతో ఉన్నాను. సో ఈ రోజు చాలా మంది కలిసాము, మరి నాకు ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం నేను లేట్ గా జాయిన్ అయ్యాను. సో పర్వాలేదు, మనం అందరం త్వరలో కలుస్తాం. లక్ష్మీనారాయణ గారు మేము పర్సనల్ గా మిమ్మల్ని కలవాలని కలిసి కొన్ని మాట్లాడుకోవాల్సింది మనం అందరం కలుద్దాం అనుకుంటున్నాను. మీ అందరూ మాకు ఒక సోదరులు గల మేమందరం ఒక అన్నయ్యలాగా మీరు మాకు వచ్చారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ సమస్యలే తీర్చుకోవడం కాదండి, ఆడవాళ్ళకి కృష్ణుడు అప్పుడు ఎలా ఉన్నాడు అలాంటి కృష్ణులు అన్నదమ్ములు లాంటి వాళ్ళు మాకు కావాల్సింది. ఎందుకంటే ఏదైనా కూడా వెనక నుంచి ఉండాల్సింది, అలాగే మేము వెనక నుండే వస్తాం కానీ మా గురించి ఎవరు చెప్పరు. పర్వాలేదు, ఇలాంటి వాళ్ళు మాకు ఉంటే చాలా మంది ఒక ప్లాట్ఫామ్ గా మమ్మందరినీ తీసుకుని వెళ్ళడానికి కానీ మనం అంతా స్ట్రెంగ్త్ అవ్వడానికి బాగుంటుందని భావిస్తున్నాను. సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీ అందరు కూడా ఎప్పుడు ఇలాగే కలుసుకుందాము, ఎక్కడైనా కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ గ్లోబల్లో మనం ఈ నెట్వర్క్ ప్రపంచంలో కలిసినట్టు కానీ పర్సనల్ గా కలిసినంత ఇది మాత్రం అయితే ఉండదు మాత్రం వాస్తవము, కలుద్దాం త్వరలోనే. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉంటే వేదికను అలంకరించిన పెద్దలకి అంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ లో అలంకరించిన పెద్దలందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వరలక్ష్మి గారి గురించి చెప్పాలి. ఆవిడ నాకు నాకు పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. 4-5 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా డే వన్ నుంచి ఇప్పుడు వరకు ఈ స్టేజ్ వరకు, అంటే మనం ఇప్పుడు ఈ మీటింగ్ లో కలిసి మాట్లాడి మనం మళ్ళీ మన ప్రాబ్లమ్స్ మన వర్క్స్ లో ఎక్కడొక డైవర్ట్ అవుతాము, అలా తను డైవర్ట్ అవ్వకుండా ఫోకస్ చేసి ఈ పాయింట్ ని పుష్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా పుష్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలి, నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలని అప్పుడు ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ వరలక్ష్మి గారు మీకు. ఈ పర్టికులర్ గా భారత్ 2020 మిషన్ ఏదైతే ఉందో తను అందరినీ ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి ఒకళ్ళు ఇద్దరు కాకుండా 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారండి. 100 మెంబర్స్ అందరికి 2 మినిట్స్ వీడియో బైట్ ఇమ్మన్నారు. అందరు 2 మినిట్స్ వీడియో బైట్ కలెక్ట్ చేసుకొని తను అందరికి సర్టిఫికెట్స్ ఇస్తూ ఆన్లైన్ లో, ఎక్కడ కూడా ఈ పాండమిక్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఫంక్షన్ చేయలేము క్యాన్సిల్ అవుతుందని రిలాక్స్ అవ్వకుండా ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా తను కంటిన్యూ చేస్తున్నారు. సో వరలక్ష్మి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి ఆడవాళ్ళు ఉంటే
మా లాంటి ఆడవాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఏదైనా చెయ్యాలని మాకు ఇన్స్పిరేషన్. అంటే మేము చెప్తాం కానీ ఇంత స్ట్రాంగ్ గా చేసి ఒక ఉమెన్ ఉండాలంటారు కదా అలాంటి వాళ్ళు మీరు. సో వీఆర్ దేర్ విత్ యూ ఆల్వేస్. నేను ఎప్పుడు చెప్తాను తనకి చాలా విషయస్ ఉన్నాయి రిగార్డింగ్ స్పై క్యామ్ కానీ వేరే వేరే ఎన్నో అంశాల గురించి మనందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ. సో అవన్నీ పూర్తవ్వాలని, అవన్నీ కోర్టులో తొందరగా ఫాస్ట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి, మ్యామ్ ఇందాక చెప్పారు కోర్టులో విషయాలన్నీ చాలా స్లోగా మూవ్ అవుతాయి అని. సో మనకి తెలిస్తే గనక, ఎవరైనా మన దాంట్లో ఎవరైనా తెలిస్తే, ఇఫ్ వీ కెన్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ లిటిల్ ఫాస్టర్ ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు కోర్టులో ఏదైతే ఇప్పుడు ఈక్వల్ ప్రాపర్టీ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అని ఎలా డిక్లేర్ చేశారు, అలాగే వరలక్ష్మి గారి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి అవ్వాలని, త్వరలో అవ్వాలని కోరుకుంటున్నా. సో ఎనీ ఆఫ్ అస్, నారాయణ్ గారు మీరైనా ఎవరైనా సంబడి వన్ హూ కెన్ హెల్ప్ హర్, లెట్స్ ఆల్ టుగెదర్ మేక్ దిస్ మిషన్ సక్సెస్ఫుల్ అని నా కోరిక. తర్వాత ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. బీ స్ట్రాంగ్, బీ ఫైటింగ్ అండ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మ్యామ్ ఇందాక చెప్పారు నిజంగా, ఇప్పుడు నాకు ఇన్స్టాలో కానీ అక్కడిక్కడ సైబర్ క్రైమ్ గురించి, దీని గురించి ఎన్నో వస్తూ ఉంటాయి మెసేజెస్. నేను ఎక్కడ అసలు ఎక్కడ భయపడకుండా నిర్భయంగా వాళ్ళు పోస్ట్ తీసి డైరెక్ట్ గా పోస్ట్ చేస్తానంటే భయపడితే, ఇప్పుడు నేను నన్ను చూసి ఇంకా 10 మంది వస్తారు. సో మనలో ఉండాలి మార్పు. సో వి ఆల్ ఉమెన్ టుగెదర్ ఫస్ట్ మనం మారితే మనలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు. సో మనని ఫాలో అవుతున్న వాళ్ళు మారుతారు. సో ఫస్ట్ మార్పు మనలో ఉండాలి. కాబట్టి మనం ధైర్యంగా అందరికి, ఎస్ దిస్ ఇస్ నథింగ్, వి కెన్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇది తప్పుని తప్పు చేయనంత వరకు భయపడకూడదు, తల దించుకోకూడదు అని మెసేజ్ పాస్ చేస్తే ఐ థింక్ విల్ బి ది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. సో ఐ విష్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ లెట్ మీ నాట్ డ్రాగ్ దిస్ మోర్ అండ్ ఎండ్ దిస్ ఇయర్ అండ్ హోప్ యు ఆల్ విల్ హ్యావ్ అ వెరీ వెరీ హ్యాపీ డేస్ వెరీ సూన్ ఎండింగ్ దిస్ పాండమిక్ అండ్ విల్ సెలబ్రేట్ దిస్ వెరీ సూన్ టుగెదర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే అండి అందరికి కూడా. మేడం మీ వీడియో రావట్లేదు. ఇప్పుడు నేను తెలుసుగా ఉన్నాను అండి. Am I visible, Andi? Am I visible now? Yes, ma'am. అందరికి నమస్కారం. ముఖ్యంగా మాకు చాలా చాలా ఇష్టమైనటువంటి రోల్ మోడల్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ సార్ కి, అట్లానే ఆనరబుల్ విమెన్ కమిషన్ చైర్పర్సన్ మేడం వాసిరెడ్డి పద్మ గారికి, పుష్పలీల గారికి, వెంకట సత్యనారాయణ గారికి, కావ్య గారికి, మాలతి గారికి, ఇప్పుడే మాట్లాడినటువంటి సనా గారికి, ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సెవెన్ హోమ్ సొసైటీ ఫౌండర్ మేడం వరలక్ష్మి గారికి, అందరికీ కూడా హార్దిక నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నటువంటి అవార్డ్ విన్నర్స్ అందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ 74th ఇండిపెండెన్స్ డే విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. నన్ను ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినటువంటి వరలక్ష్మి గారికి, ఈ ప్రోగ్రామ్ మోడరేటర్ గా పనిచేస్తున్నటువంటి స్పందన్ గారికి మరొకసారి థ్యాంక్స్, ధన్యవాదాలు మీకు. ఈ విషయంలో అంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక ఇష్యూ మీద అందరూ చాలా బాగా మాట్లాడారు, వారి అభిప్రాయాల గురించి పంచుకున్నారు. సో దీని మీద నేను యాజ్ అ పోలీస్ ఆఫీసర్ గా, యాజ్ అ లేడీ ఆఫీసర్ గా, యాజ్ అ మదర్ గా, నాకు ఈ 10 ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కెరియర్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జ్ఞానంతో, నేను సంపాదించినటువంటి అనుభవం తోటి, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ టు ఆల్ మై సిస్టర్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ ఈవ్ ఆఫ్ 74th ఇండిపెండెన్స్ డేస్, మనము ప్రస్తుతానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వతంత్రం మనది, మన భారతదేశానికి. మన భారతదేశం ప్రపంచంలోనే చాలా దేశాలకి చాలా స్ఫూర్తిదాయకంగా ఎన్నో విషయాల్లో, అట్లీస్ట్ ఫస్ట్ విమెన్ ఇష్యూస్ లో కూడా ప్రపంచంలో చాలా దేశాలకి మనం ఆదర్శంగా నిలిచాము. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఇంకా విమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు తెలిసినటువంటి కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు మనకు కావలసినటువంటి స్వతంత్రం కానీ, స్వేచ్ఛ కానీ వేరే దేశం నుంచి కాదు, వేరే మనుషుల నుంచి కాదు, ఇంకా ఏ శక్తుల నుంచి మనకు అవసరం లేదు.
మన ఆలోచనల నుంచే మనకి స్వతంత్రం కావాలని నేను బిలీవ్ చేస్తాను. మనకు కావాల్సినటువంటి స్వతంత్రం ఈ రోజు ఏంటి అంటే భయం నుంచి స్వతంత్రం కావాలి, బలహీనతల నుంచి స్వతంత్రం కావాలి, అట్లానే అపనమ్మకం నుంచి స్వతంత్రం కావాలి, ఆత్మ న్యూన్యత నుంచి స్వతంత్రం కావాలి. ఈ భయం, బలహీనత, అపనమ్మకం, ఆత్మ న్యూన్యత ఈ నాలుగిటి నుంచి స్వతంత్రం కావాలి అంటే ఎక్కడా పోరాటం చేయవలసిన అవసరం లేదు, ఎవరిని దేహి అనవలసిన అవసరం లేదు, ఎవరో ఇస్తే మనం పుచ్చుకోవలసినటువంటి పరిస్థితి లేదు. మనం మన నుంచి స్వతంత్రం, మన ఆలోచనల నుంచి స్వేచ్ఛ సంపాదించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనని మనం ప్రేమించుకోవడం, మన గురించి మనం అర్థం చేసుకునేటటువంటి అవకాశాన్ని, అంత టైంని మన కోసం మనం వెచ్చించడం కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ లో చూస్తేనే చిన్నప్పటి నుంచి చాలా వరకు చదువులోనే అయిపోయింది, ఏదో సాధించాలనే తపనలో, ఏదో పెద్ద ఆఫీసర్ కావాలని, ఒక సమాజానికి ఏదో నేను చెయ్యాలి, నేను చేయగలను అనే నమ్మకంతో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. ఆ స్టూడెంట్ లైఫ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటటువంటి ఆలోచనతో కొంత టైం అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, పిల్లలు ప్లస్ కెరియర్, దీంతోనే మాక్సిమం ఇప్పుడు ఈ 40 ఇయర్స్ వరకు లైఫ్ దీంతోనే అయిపోయింది. వెన్ ఆమ్ ఐ థింకింగ్ ఫర్ మై సెల్ఫ్ అని అట్లీస్ట్ ఇప్పుడన్నా మనం ఆలోచించకపోతే ఏదో కోల్పోయేమో అనే పరిస్థితి ఇంకా తర్వాత వచ్చే ఒక 5-6 సంవత్సరాల తర్వాత నేనేంటి అంటే ఐ విల్ లూజ్ మై ఓన్ ఐడెంటిటీ ఏమో అనేటటువంటిది వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవాలంటే మన ఆలోచనలు, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మనకేం కావాలి, ఏది ఇంట్రెస్ట్, నాకు ఏది ఆనందాన్ని ఇస్తుంది, నా ద్వారా నా కుటుంబానికి, సమాజానికి ఏది మంచి చేస్తుంది అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. చాలా వరకు నేను చూస్తున్నటువంటి అంటే కొన్ని లైవ్స్ మాకు కౌన్సిలింగ్స్ లో కానీ లేకపోతే క్రైమ్ జరుగుతున్నప్పుడు కానీ, క్రైమ్ కి గురైనటువంటి మహిళలతో మాట్లాడినప్పుడు కానీ మాకు అనిపించేది ఏంటంటే తనకి ఏదో కావాలి, ఏం కావాలో తనకు తెలియదు. అంటే తనని తాను వేరే వాళ్ళ ఆలోచనల నుంచి ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పే మాటల నుంచి తన గురించి తను తెలుసుకుంటుంది. ఆ పరిస్థితి మహిళకి రాకూడదు అనేది నా ఫీలింగ్. చాలా సున్నితమైన అంశం నేను చర్చించాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రీచింగ్ టు ఎవ్రీ వన్ ఆర్ నాట్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ చాలా వరకు మహిళ పక్కన వాళ్ళు తను బాగుంది అంటే ఎస్ నేను బాగున్నాను, నువ్వు బాగాలేదు అంటే అయ్యో నేను బాగాలేదు, నువ్వు మంచిదాన్ని కాదు అంటే అవును నేను మంచిదాన్ని కాదా, నేను మంచిదాన్నే కదా అంటావు. అంటే ఆల్వేస్ వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళ కళ్ళతోటి మనల్ని మనం చూసుకుంటున్నాం, వేరే వాళ్ళ మాటతోటి మనల్ని మనం అంచనా వేసుకుంటున్నాం, వేరే వాళ్ళ చెల్లతోటి మనల్ని మనం తక్కువ చేసుకోవడము లేకపోతే ఎక్స్ట్రీమ్ గా ఎక్కువ చేసుకోవడమే చేస్తున్నాం. బట్ వెన్ ఆర్ వి థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్? ఇప్పుడు కావాల్సినటువంటి స్వే రావాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు లేము అనేది నా అభిప్రాయం. 70 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత మహిళకి అన్ని యాంగిల్స్ లో ప్రభుత్వం ఏదో చేయాలని ఇంత తాపత్రయపడుతూ ఉన్నా కూడా అందులో పాజిటివ్స్ ఇంకా మనం పూర్తిగా తీసుకోవట్లేదేమో, ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని పూర్తిగా మనం సద్వినియోగపరచుకోవట్లేదేమో, అందుకే మనం చూస్తున్నటువంటి చాలా వరకు క్రైమ్. నేను 100% క్రైమ్ గురించి చెప్పట్లేదు, మాక్సిమం 75-80% క్రైమ్ ఇవి మనం తెలుసుకోకే జరుగుతుందేమో అనేది నా అభిప్రాయం. సో ఐ వాంట్ మనకు కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వతంత్రం, మనం మన భయాల నుంచి, అట్లానే మన బలహీనతల నుంచి, మన ఆత్మ న్యూన్యత నుంచి, అట్లానే మన అపనమ్మకం నుంచి మనం స్వేచ్ఛ స్వతంత్రం, మనం మన గురించి తెలుసుకుంటూనే ఆ స్వేచ్ఛను సాధించాలి. అప్పుడు డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి ఎంపవర్మెంట్ జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఆ ఎడ్యుకేషన్ కావాలి. అగైన్ ఐ వాంటెడ్ టు రిపీట్, ఎక్కడైనా నేను మాట్లాడతాను ఇదే మాట, ఎడ్యుకేషన్ అంటే లిటరసీ కాదు, అక్షరాస్యత కాదు, ఎడ్యుకేషన్ అంటే ఆ నాలెడ్జ్, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ప్రతిదీ నెగిటివ్ గా చూడకుండా, ప్రతిదీ పక్కన వాళ్ళ కళ్ళ నుంచి చూడకుండా, మన మనసుతోటి, మన ఆలోచనతోటి, మన బుద్ధితోటి మనం చూస్తే నాకేది ఆనందం, నా కుటుంబానికి నా వల్ల ఎట్లా ఆనందం, నా సమాజానికి నేను ఏ విధంగా ఆనందం ఇవ్వగలను, తద్వారా నేను ఎట్లా ఆనందం పొందగలను, నా ఐడెంటిటీ పోకుండా అనే ఆలోచన, అట్లాంటి ఎంపవర్మెంట్ ప్రతి మహిళకి వస్తే
తను హ్యాపీగా ఉండడమే కాకుండా తన కుటుంబం హ్యాపీగా ఉంటుంది, సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. 70-80% ఆఫ్ ద క్రైమ్ ని మనం ప్రివెంట్ చేయగలిగిన వారం అవుతామని నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా హెవెన్ హోమ్ సొసైటీ మేడం వరలక్ష్మి గారు, షీఈస్ డూయింగ్ అ డిఫరెంట్, వారి గురించి నేను ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఎవర్ షీ హాస్ సెంట్ అ లిటిల్ బిట్ ఆఫ్ లిటరేచర్ అబౌట్ ఇట్, అది చూసి నాకు అనిపించింది చాలా డిఫరెంట్ యాంగిల్లో విమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి విశేషమైనటువంటి కృషి చేసేటటువంటి మహిళగా నాకు అనిపించింది. ఈ స్పై కెమెరాస్ గురించి ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అంటే ఎక్సలెంట్. సో యు ఆర్ సీయింగ్ అ సొసైటీ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. విమెన్ ఎంపవర్మెంట్ కి మీ వైపు మీ ఒక మార్గం నుంచి మీరు వెళ్తూ ఉన్నారు, దానికోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం నిజంగా అభినందనీయం. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ ఐడియాలజీ, ఐ రెస్పెక్ట్ యువర్ కమిట్మెంట్ అండ్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ విమెన్ ఎంపవర్మెంట్. ఈ సందర్భంగా నా రోల్ మోడల్ అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ తో కూడా మాట్లాడి చూడగలిగేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. మేడం వాసిరెడ్డి పద్మ గారితో, అట్లానే పుష్పలీల గారు, వీరందరితో కూడా లైవ్ లో చూడగలిగేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వరలక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఐ వాంట్ ఆల్ ద సిస్టర్స్, ఆల్ అంటే సిస్టర్స్ అని సరితా అంటుంది అంటే మహిళా పక్షపాతి అని అనుకోవద్దు, ఐ వాంట్ ఆల్ ద లేడీస్ టు హ్యావ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ ఫియర్స్, మనకున్నటువంటి భయాలు బలహీనతల నుంచి మనకి పూర్తిగా స్వేచ్ఛా స్వతంత్రం రావాలి. ఆ స్వేచ్ఛా స్వతంత్రం మనకి మనమే పొందాలి. దానికి తోడ్పాటు లేకపోతే చేయూతనివ్వడానికి ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి గ్రేట్ పీపుల్ చాలా మంది సొసైటీలో ఉన్నారు అని ప్రతి మహిళకి తెలియాలి. ఇంకా ఏదో కావాలి, ఎవరో ఇవ్వాలి అనేది కాకుండా నేనేం చేయగలను, నేను ఎలా పైకి రాగలను, నా శక్తి సరిపోకపోతే, నా చేతుల్లో ఆ బలం సరిపోకపోతే, చాలా చేతులు ఉన్నాయి, ఆ చేతులు నాకు లిఫ్టింగ్ హ్యాండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, అందులో ఈ హెవెన్ హోమ్ సొసైటీలో వారు కూడా ఒక్కళ్ళే అని చెప్పేటటువంటి నమ్మకం ప్రతి మహిళకి మీరు కల్పించాలి. అట్లాంటి నమ్మకం ప్రతి మహిళకి సమాజంలో కావాలి. నాకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో పాటు ఇంకా సివిల్ సొసైటీ చాలా మంది ఉన్నారు అనేటటువంటి ఆ జ్ఞానము, అంత అవేర్నెస్ కావాలి. నన్ను నేను నా కళ్ళతో నా మనసుతో చూసేటటువంటి రోజు రావాలి. నన్ను నేను గౌరవించుకునేలాగా రావాలి. పక్కన వారు నన్ను గౌరవిస్తే నేను నిజంగా ఆ గౌరవమైన స్థానంలో ఉన్నాను. పక్కన వాళ్ళు నన్ను ఏమైనా తక్కువగా చూస్తే నేనే తక్కువగా ఉన్నానా అని అనుకోవడం, నో, నథింగ్ డూయింగ్ లైక్ దట్. ఐ హ్యావ్ టు నో అబౌట్ మై సెల్ఫ్, I have to respect myself. I have to know what are my weaknesses, what are my strengths. నాకు తెలియాలి నా వీక్నెసెస్ ని నుంచి నేను బయటకు ఎట్లా రావాలి అని. నాకు తెలియాలి నా స్ట్రెంగ్స్ మీద ఇంకా ఆ మెట్టుకు మెట్టు పైకి వెళ్ళి నాకు, నా కుటుంబానికి, సమాజానికి నేను ఎట్లా సేవ చేయాలని. అట్లాంటి జ్ఞానం సమాజంలో రావాలి. అట్లాంటి స్వతంత్రం, అట్లాంటి స్వేచ్ఛ ప్రతి మహిళకి రావాలి. ఆ స్వేచ్ఛ స్వతంత్రం తీసుకురావడానికి ప్రభుత్వం వారితో పాటు, గవర్నమెంట్ ఏజెన్సీస్తో పాటు, సివిల్ సొసైటీగా ఉన్నటువంటి మీలాంటి ఈ హెవెన్ హోమ్ సొసైటీ వారు కూడా ఆ తోడ్పాటును అందించడానికి మీరు చేసేటటువంటి కమిట్మెంట్ కి, డెడికేషన్ కి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే, 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అటువంటి విమెన్ ఎంపవర్మెంట్ రావాలి. మహిళా సాధికారత అంటే ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, మన బలం బలహీనత మనం తెలుసుకొని మన బలహీనతలను మనం అధిగమిస్తూ మన బలాన్ని ఆధారం చేసుకుంటూ ఇంకా 4 మెట్లు పైకి వెళ్ళి మనకి మనం ఆనందం ఇచ్చుకుంటూ మన కుటుంబానికి, సమాజానికి మన వల్ల ఏ విధంగా ఆనందం కల్పించిన వారు అవుతామని తెలుసుకుంటే అప్పుడు డెఫినెట్ గా మన మహిళా సాధికారత మన కుటుంబాలని, అట్లానే మన సమాజాన్ని బాగుపరుస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you, madam. Thank you so much, ma'am, for your wonderful class. Thank you so much. There should be no limiting beliefs for any woman. So no perceptions of others will be impeding the self. And women should be very self-independent. And really, very hats off to your verse. And just you made our day. Thank you so much, ma'am, once again. Malati garu. Thank you, ma'am. Thank you so much, ma'am. మాలతి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాము. మాలతి మేడం మాట్లాడండి ప్లీజ్. నమస్కారం. ఈ కార్యక్రమానికి మనల్ని మార్గదర్శనం చేసినటువంటి ఫాదర్ బేడి లక్ష్మీనారాయణ గారు, మేడం సరితి గారు,
అలాగే సనా గారు, మరియు పుష్పలీల గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్మన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, అలాగే మా సోదరులు భారతీయ జనతా పార్టీ వైస్ చైర్ ప్రెసిడెంట్ శ్రీ కాకా సత్యనారాయణ గారు, ఇతరికి విచ్చేసిన అనేక మంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆ ఆలోచనలన్నీ ఒక మంచి పువ్వుల దండలాగా కట్టడానికి ఒక దారం అవసరం. ఆ దారం ఈ రోజున కెవిన్ హోమ్ సొసైటీ తరఫున వాయిస్ ఆఫ్ ది భారత్ లాగా వాయిస్ తీసుకుంటున్నటువంటి సోదరి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మహిళా లోకం అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషం, చాలా కాలం అయింది. వేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఒక మాతృమూర్తి పాత్ర ఎంత అద్భుతం అనేది, అది మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెద్దమ్మలు, ఈ ఉమ్మడి వ్యవస్థలో చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష, చెన్నై సూరి, నీతి కథలు వీటి ద్వారా అద్భుతంగా తెలిసేది. ఒక శివాజీని వాళ్ళ తల్లి ఎంత అద్భుతంగా పెంచింది అనేది మనకు బాగా తెలిసేది. మరి అలాగే ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఆ కుటుంబ సభ్యులు 10 మంది కూర్చుంటే దానికి పరిష్కారం ఆటోమేటిక్ గా తెలిసేది. మధ్యాహ్నం పూట 4 మహిళలు ఒక చోట కూర్చుంటే వాళ్ళ పిచ్చాపాటిగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు, అలాగే దానికి ఒక పరిష్కారం కూడా పెద్దల నుంచి వచ్చేది. సాయంత్రం పూట ఒక రచ్చబండ దగ్గర పెద్దలందరూ మగవాళ్ళు కూర్చున్నప్పుడు గ్రామ సమస్యలు, ఇంటి సమస్యలు, అన్ని సమస్యలు, సామాజిక సమస్యలు ఒకసారి చర్చ జరిగేది. అవన్నీ కనుమరుగు అయిపోయినాయి. కొన్ని దశాబ్దాల నుంచి ఒంటరి ఫ్యామిలీస్ అయిపోయినాయి. ముఖ్యంగా ఒక మనిషి వికాసం అనేది అమ్మ, బడి, ఒడి, గుడి, ఈ మూడు కూడా మృగ్యమైపోయినాయి. గుడికి వెళ్ళినా అక్కడ ఒక హరికథ, ఒక పురాణ కాలక్షేపం, ఒక అందరు కూర్చునే పరిస్థితి ఇప్పుడు లేదు. అమ్మ ఒడి ఇప్పుడైతే మోడీ గారు వచ్చాక కొంచెం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా వాళ్ళకి కొద్దిగా మాతృమూర్తులకి సెలవులు ఇచ్చారు కాబట్టి 6 నెలలు పిల్లలతో గడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది కూడా కనుమరుగైపోయింది. ప్రైవేట్ సంస్థల్లో, పబ్లిక్ సంస్థల్లో, గవర్నమెంట్ జాబ్స్ లోను ఒక జీవన విధానం, మెరుగైన జీవన విధానం పొందటానికి మహిళ కూడా బయటకు వెళ్ళే పరిస్థితుల్లో అమ్మ ఒడి నుంచి కూడా ఆ బిడ్డ దూరం అయిపోతున్నాడు. అమ్మ ఒడి బడి కూడా కార్పొరేట్ వ్యవస్థలు అయిపోయినాయి. మా చిన్నప్పుడు కేవలం మేము ఇంత బాగా వచ్చామంటే ఒక ఉమ్మడి కుటుంబం, అలాగే సమాజంలో అన్ని వర్గాల పిల్లలతో చక్కటి ఆటపాటలు, మంచి గురువులు, ఈ మూడిటి వల్లే మేమైతే బాగా వచ్చామనుకుంటున్నాం. ఈ మూడు కూడా ఇప్పుడు మృగ్యం అయిపోయింది. ఈ మృగ్యం అవటమే కాకుండా మనం 50% ఉన్నాం అంటున్నాం. 50% ఉన్నప్పటికీ మనకి రాజ్యాంగం నిర్మాణం చేసేటప్పటికే సామాజికంగా కొంచెం మనకి సహజంగానే ఆ లేడీస్ కొంచెం దుర్బలరు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చారు. అని ఆ చట్టాలు ఏంటనేది మనకు అసలు తెలియదు. ఒక కంపెనీ సీఈఓ అయినా సరే ఆ చట్టాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండదు. ఒక దగ్గు వస్తే చిన్నప్పుడు కరక్కాయ వాడాలనేది మనకు తెలుస్తుంది, కానీ మన చిన్నప్పుడు మనాలు చెప్పారు, కానీ అలా అలవోకగా ఇప్పుడు ఏదైతే మనం చెప్పిన 24 డిమాండ్స్ లో మన KG-PG వరకు కూడా ఈ చట్టాల గురించి, మనకున్న ఎఫర్ట్స్ గురించి, కనీసం మనకున్న బలాల గురించి చట్టపరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందనేది నేను భావిస్తున్నాను. అదేగాక ఎప్పుడో నేను ఒకప్పుడు చిన్నప్పుడు చదివిన ఒక కవి మాట గుర్తొస్తుంది, మా అమ్మ వంటింటికి మహారాణి కానీ పాత్రలన్నిటి మీద మా నాన్న పేరే అని. కానీ ఆ పరిస్థితి తొలగించడానికి చట్టాలు ఇస్తున్నాయి, గవర్నమెంట్లు చాలా అవకాశాలు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకి మేడం సరితి గారు చెప్పినట్టుగా మనల్ని మనం జయించుకునే అవకాశం రావట్లేదు. ఎక్కువ పుస్తక పఠనం కావాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా నీతి కథలు కానీ పుస్తక పఠనం కానీ, మన ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, జానీ ఎస్ పాపా చెప్తున్నారు, నీతి కథల్లో ఒక కథను కానీ చక్కటి పద్యాలు కానీ ఏమి ఒల్లేపించట్లేదు. ఏమి కార్పొరేట్ వ్యవస్థలు, మా అమ్మాయి కాపురం పాడైపోయింది, మా అబ్బాయి నీళ్ళు వేధిస్తున్నారు అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు, తెగతెంపులు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న మాతృమూర్తులు కానీ పితృదేవులు కానీ పిల్లల్ని సరిగైన మార్గంలో మీరు నడిపించారా అనేది ఈ పురాణ ప్రవచనాలు చెప్పిన గరికిపాటి గారు ఏదో ఒక దాంట్లో నేను విన్న జ్ఞాపకం ఉంది. మరి ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా మన కళ్ళ ముందే క్రమేపీ మనం కోల్పోతున్నాం. ఎందుకంటే మనల్ని మనం ఆలోచించుకునే సమయం ఎప్పుడు ఉండట్లేదు. కార్పొరేట్ వ్యవస్థలో మార్పుల మీదే మనం బతుకుతున్నాం అనేది ఒక భావన అయితే నాకు బాగా ఉంది. అలాగే మనం ఇప్పుడు చూస్తుంటే గర్భస్థ శిశువు నుంచి వూమ్ టు టూమ్ మహిళకి ఎక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. గర్భస్థ శిశువులో లింగ నిర్ధారణ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం పెట్టాలనేదే మన భావన. అలాగే మరి ఆ తల్లి మాతృమూర్తి డెలివరీ అయ్యే ముందు కూడా ప్రతి నెల ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పథకాలు మనకి ఇచ్చిందో ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీకి ఆరోగ్య పరీక్షలు చేయించటం, డెలివరీ తర్వాత
మరి మిషన్ ఇంద్రధనస్సు ద్వారా వాళ్ళకి అనేక మందులు, మంచి కిట్టు, బాలింతరాళ్ళకి బలమైన ఆహారం, మాతృమూర్తికి 3 నెలల నుంచి 6 నెలల వరకు సెలవులు, ఆ తర్వాత సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లలకి అనేక మనకి ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్, అంటే ఐ మీన్ డబ్బులు కొంచెం మదుపు చేసి అది పెళ్లికో మరి లేకపోతే ఒక చదువుకో వాళ్ళ ఆర్థిక రక్షణకు ఉపయోగపడతాయి అనేది, అంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్ల శనున్నట్టుగా ఎన్ని ఉన్నా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోవటం అనేది కొంత గ్యాప్ వస్తుంది అనేది నేనైతే భావిస్తున్నాను. మరి సరిత గారు చాలా చక్కగా చెప్పారు, ఎందుకంటే అవన్నీ పర్సనల్ గా అనుభవించితేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఏనుగు చిన్నదిగా ఉన్నప్పుడు ఒక చిన్న తాడేసి కడతారు, ఆ తాడు అది తెంచుకోవడానికి లాక్కడానికి ప్రయత్నం చేస్తారు, తర్వాత అది వీలవక ప్రయత్నం మానేస్తుంది అది. తర్వాత అది ఎంత పెద్ద ఎనుగైనప్పటికీ కూడా ఆ చిన్న తాడుతోనే మావిటి పడి దాన్ని మెయింటైన్ చేస్తాడు జీవితకాలం. ఎగ్జాక్ట్ గా మనలో ఉన్న శక్తిని అది కొద్దిగా వాటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోవటం, సమాజ పరంగా కుటుంబ పరంగా మనకు అవకాశం ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా కొంత ఉంటాయి. అలాగే కస్తూరి మృగం దగ్గర ఆ కస్తూరి వాసన కూడా చాలా మంచి సువాసన వస్తుందంట, అది అడవంత ఎదుగుతుందంట, ఎక్కడ అద్భుతమైన వాసన వస్తుంది, ఎక్కడొస్తుంది అని. చివరికి ఒక వేటగాడు వచ్చి దాన్ని తిట్టి తీసేసి ఆ కస్తూరిని తీసుకెళ్లే వరకు కూడా తన దగ్గర ఆ వాసన వస్తుంది తెలియనంత పరిస్థితుల్లోనే ఆ మృగం కూడా ఉంటుంది. మనకి గతంలో కంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, అది విద్యలో కానీ, ఇప్పుడు త్రిదళాల్లో కూడా మహిళలు 33% ఉన్నారు. అలాగే లాస్ట్ టైం అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం ఒక మహిళ స్వాగతం చెప్పడం, ఇటువంటివన్నీ కూడా మనకి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నా కూడా మనకి ఈ ఇంచుమించుగా ఇంటర్నెట్లు, ఫోన్ వీడియోలు, సెల్ ఫోన్స్ వీటి వలన యువత పెడదారి పెట్టేసే పరిస్థితి పూర్తి స్థాయిలో ఆ ఎఫెక్ట్ అయితే ఉంది. దాని నుంచి మనం రక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనుభవంగా చెప్పేది కూడా ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్సు లేకపోవటం వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ కేసు నీరు గారిపోయే పరిస్థితి. మహిళకి సంబంధించి ఏ కేసు వచ్చినా సరే ఆ మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలల్లోపు ఆ కేసు మనకు పూర్తిగా క్లియర్ అయిపోవాలనే భావన, ఒక అవగాహన మనకి అది గవర్నమెంట్ తీసుకొస్తే తప్ప అవని పరిస్థితి. ఆ తర్వాత నేను పర్సనల్ గా నేను గమనించింది ఏంటంటే చాటల్లో కొన్ని చోట్ల చంటి పిల్లల్ని పెట్టుకొని అడుక్కోరు ఆ పిల్లలు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు గారు. ఈ పావర్టీకి ఆ పిల్లల్ని అద్దెకివ్వటం, అది కన్న తల్లైతే ఎండకో కొంచెం తడి చేసో పెద్దలు తడి చేయాలని తెలుస్తుంది, కానీ ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో చాట్ల పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఎంతో మంది ఉంది. అలాగే మానవ అక్రమ రవాణా, అది ఎక్కువగా మహిళలు అవుతున్నారు. అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అది 2017లో ముంబైలో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా దానికి అటెండ్ అయ్యారు, ఒక చాలా పెద్ద సదస్సు ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగింది. ఏ స్థాయిలో జరిగినా సరే మరి ఈ అక్రమ రవాణా ఆపటానికి సరైన చర్యలు పూర్తి స్థాయిలో మనకి గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జరగలేదనేదే నేను భావిస్తున్నా. అది యథేచ్ఛగా జరిగిపోతూనే ఉన్నాయి. దుబాయ్లో జాబ్స్ అని చెప్పి అనేక సంఘటనలు మనకు కళ్ళ ముందుకు వస్తున్నాయి. మరి అంటే పాస్పోర్ట్లు వీసాలు సరిగ్గా లేకుండా కూడా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. వీటన్నిటి మీద కూడా మరి ఒక మంచి వాయిస్ ఇచ్చి చాలా చక్కగా వరలక్ష్మి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ వరకు, స్టేట్ గవర్నమెంట్ వరకు ఇంప్లిమెంట్ చేయాలనే భావన ఏదైతే ఉందో ఇది చాలా హర్షణీయం. ఎందుకంటే వరలక్ష్మి గారు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. నా సోదరి తను చాలా పట్టుదల గల మనిషి. మేము పూర్తిగా పొలిటికల్లోకే వచ్చేస్తాము, కానీ వరలక్ష్మి మహిళల సమస్యల మీద తీసుకోవటం ఆ స్టాండ్, అందరం బిహైండ్ ద స్క్రీన్ మేము ఉంటామనే ఉన్న భావన సంతోషం మాకు కూడా కలుగుతుంది. మాజీ మంత్రి వర్యులుగా పుష్పలత గారు, పుష్పలేలు గారు చాలా బాగా చెప్పారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా సన్న గారు కూడా చక్కటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సరిత గారు, మేము మేడంకి చాలా మంచి అభిమానం, ఎందుకంటే ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చేశారు. అప్పటి నుంచి కూడా మేము 96 నుంచి పాలిటిక్స్ లో ఉన్నాం, అంటే ఉన్నాము అంటే ఈ పెళ్ళయిన తర్వాత భర్త గారి సహకారం ఉంటే మాకు చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్ టైం నుంచి కూడా నాన్నగారు మంచి స్వేచ్ఛ ఇచ్చేవారు. స్వేచ్ఛ ఆడపిల్లలకి ఎలా ఉండేది అని చెప్పేవారంటే ఒక మన వ్యక్తిగత పరిశీలన ఉండాలి, మన కుటుంబానికి మన సమాజానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, వాటి మీద నిరంతరం మనమే అంతర్మదనం చేసుకోవాలనేది ఆయన తరచూ చెప్పేవారు. మరి ఏది కూడా ఈజీ కాదు. పొలిటికల్లో కూడా మేము 96 నుంచి ఇప్పటి వరకు ఒక కార్యకర్త నుంచి నేషనల్ సెక్రటరీ వరకు ఇలాగే వచ్చాం. తెలంగాణ ఆంధ్రాకి మహిళా
ప్రెసిడెంట్ గా చేసినప్పుడు మహిళా కమిషన్ లేనప్పుడు మేము నిరాహార దీక్ష చేసి కోర్టులో పిల్లేసి పిల్ ద్వారానే మేము అక్కడ అపాయింట్ చేయించగలిగాము. మరి పుష్పలేలు గారు మీరు కూడా అలాగే ఒకసారి పిల్లికి ప్రయత్నం చేయమని కూడా నేను చెప్తున్నాను. ఇది రాజ్యాంగ హక్కు మనకి. అలాగే ఎన్ని చెప్పుకున్నా కూడా మార్పు అనేది మన ఇంట్లో నుంచి కూడా మొదలవ్వాలి. ఏదైతే మనకి బాధ కలిగిస్తుందో ఎదుటి వాళ్ళ చర్య వలన అది మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి చేయకుండా ఏదైతే ఎదుటి వారు చేస్తే మనం సంతోషపడతామో మనం అలా చేయటానికి ప్రయత్నించడం మొదలు పెడితే కొంత ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అనేది కూడా మేము భావిస్తున్నాం. మనం పడ్డ ఇబ్బందులు మన తర్వాత తరాలు పడకూడదని సునిశ్చితంగా మనం కుటుంబంలోనే కాదు ఒక సమాజంలో కూడా అంటే మొత్తం సమాజం అంతా మార్చకపోయినా మన గ్రామం కానీ మన వీధి కానీ అలా కొంతవరకన్నా మనం సపోర్ట్గా ఉండగలిగితే బాగుంటుంది అనేది నేను ఆశిస్తూ ఈ 74వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇంత మంచిగా మంచి మీట్ థ్యాంక్స్ వరలక్ష్మి గారు, మీకు ధన్యవాదాలు. ఇంతమందిని ఒక పోల్దండలో దారంలాగా కలిపినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు వెంకట సత్యనారాయణ సార్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. హెవెన్స్ హోమ్ సొసైటీ అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి గారికి ఈ యొక్క కార్యక్రమానికి దశాదిశను నిర్దేశం చేయడానికి వచ్చినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారికి, జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి మాలపీరాడి గారికి, ప్రఖ్యాతి సినీ నటి శ్రీమతి సనా గారికి, రాష్ట్ర మంత్రివర్యంగా పనిచేసినటువంటి పుష్పలీల గారికి, ఈ మొత్తం ఎపిసోడ్లో మహిళల్లో ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని నింపేటటువంటి ప్రసంగం చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ సరిత గారికి, ఈ యొక్క సుయేజ్ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాన్యులు తెలియజేస్తూ చాలా విషయాలు మీరు మాట్లాడిన తర్వాత ఇక ఆ విషయాలు నేను ప్రస్తావించను కానీ ఒకటి రెండు విషయాలు మీకు ముందు మేము తెలియజేస్తాను. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో రెండు రకాల ఉద్యమాలు నడుస్తూ ఉండేవి. ఒకటి దేశ స్వాతంత్రం కోసం, ఒకటి రెండోది సంఘ సంస్కర్తలు ప్రత్యేకంగా వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. దురదృష్టం ఏంటంటే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం సంబంధించి అందరూ రాజకీయ నాయకులు పెరిగిపోయారు, సంఘ సంస్కర్తలు తగ్గిపోయారు. ఎప్పుడైతే సంఘ సంస్కర్తలు తగ్గిపోతారో ఆటోమేటిక్గా ఆ సమాజంలో వండుకున్నటువంటి ఇటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి హక్కుల పట్ల బాధ్యత వహించేటటువంటి వర్గం దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేసేది ఏంటంటే 1930 వరకు కూడా ఇంగ్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. 1930s వరకు ఇట్ వాజ్ బిఆర్ అంబేడ్కర్, 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగాన్ని పైలటింగ్ చేసిన తర్వాత వారు భారతదేశంలో వండుకున్నటువంటి మహిళలకి ఓటు హక్కు స్ట్రైట్ వే కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంటే రాజకీయ భాగస్వామ్యాన్ని ఎంచుకునేటటువంటి అవకాశాన్ని మహిళలకు ఆపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికి తోడు భారతదేశం యొక్క సమాజాన్ని మీరు పరిశీలన చేసినట్టయితే ఇక్కడ మీకు కనపడేది మతానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ ఆచారాలు, వ్యవహారాలు, వాడుకలు, సాంప్రదాయాలని నాలుగు ఉంటాయి. ఈ ఆచారాల్లో మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఏంటంటే సదాచారాలు, దురాచారాలు అని రెండు ఉంటాయి. ఈ దురాచారాలు ఏంటంటే బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు చేయకపోవడాలు, మహిళల పట్ల తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించుకునేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా దురాచారాలుగా ఉన్నాయి. ఈ దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులే కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ విలియం బెంటిక్ ద్వారా కొన్ని శాసనాలు తీసుకునొచ్చి మహిళల యొక్క హక్కుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం 47 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మహిళలకు సంబంధించినటువంటి హక్కులు ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి వచ్చిందో ఈ ఆచార వ్యవహార వాడుక సాంప్రదాయాల ఆధారంగా ఈ మహిళ యొక్క పాత్ర ఎలాగందంటే బాల్యంలో తల్లిదండ్రుల మీద, యవ్వనంలో భర్త మీద, వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి బతికేటటువంటి పరిస్థితి తప్ప స్వతంత్రంగా బ్రతికేటటువంటి శక్తి ఎక్కడ కూడా ఇవి అవకాశం ఇవ్వలేదు. ఇది పురుషాధిక్యత సమాజంతో కూడుకున్నటువంటి కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ప్రపంచీకరణ. ఎప్పుడైతే మీకు ఇంటర్నేషనల్ లో సంబంధించినటువంటి గ్లోబల్ విలేజ్ స్టార్ట్ అయిందో
ఈ ఫారెన్ ట్రెడిషన్స్ అన్ని కూడా భారతదేశం మీద కూడా విపరీతంగా పట్టడం వల్ల మనకు సంబంధించినటువంటి అనేక సదాచారాలు కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సదాచారాల పాడైపోయినటువంటి కారణంగా వచ్చినటువంటి ఈ ఇంటర్నెట్లు కానీ లేదా దీనికి సంబంధించిన ప్రోన్ వీడియోస్ కానీ లేదా ఈ అశ్లీల కార్యక్రమాల వల్ల కానీ సమాజంలో ఉండుకున్నటువంటి యువతి యువకుల ప్రేరణ దుష్ప్రేరణ పొంది తద్వారా నేర ప్రవృత్తి పెంచుకునేటటువంటి ప్రక్రియకి వీళ్ళంతా కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ మనం దేని గురించి ఎక్కువ చర్చిస్తామంటే నష్టం జరిగిన తర్వాత నష్ట నివారణ కోసం మనం ఎక్కువ ఫైట్ చేస్తాం. కోర్టులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, ఉరులు తీయాలి, అసలు నేరమే జరగకుండా చూసేటటువంటి ఆలోచన చేయాలి ఫస్ట్. నేరం ఎందుకు జరగాల, నేరం జరిగేటటువంటి పరిస్థితి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న సిస్టమ్ సరిత గారు బాగా తెలుసు, కరెక్షనల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటాం. హేట్ ది క్రైమ్ బట్ నాట్ ది క్రిమినల్. పుట్టుకతోటి ఎవడో కూడా నేరస్తుడు కాడు. ఆ యొక్క నేరం అనేది తన పెరిగినటువంటి వాతావరణం ద్వారా తన నేరస్తుడు అవుతాడు కాబట్టి అతను ఆ కోణంలో చూడమని చెప్పి జ్యుడిషియల్ సిస్టమ్ చెప్తుంది. లేదు, క్యాపిటల్ పనిష్మెంట్ ఇంపోజ్ చేద్దాం, ఉరి తీద్దాం. ఉరి తీసినా యావజ్యం వేసినా క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుంది తప్ప ఇదేమి జరగట్లేదు. నువ్వు ఎన్కౌంటర్ చేయి, పబ్లిక్ తాత్కాలికంగా మాస్ హిస్టీరియాను పొంది ఆ 2-3 రోజులు ఆ పోలీస్ ఆఫీసులకి వాళ్ళకి దండలేసి ఆ ప్రభుత్వానికి జైజీలు కొడతారు తప్ప మళ్ళీ వెరీ ఫోర్త్ డేన మళ్ళీ ఇంకోసారి రేప్ కమ్ మర్డర్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే వ్యక్తి యొక్క మనస్తత్వం మారేటటువంటి ప్రక్రియ ఈ సమాజంలో చేపట్టాలి. ఆ మనస్తత్వం ఎక్కడ మారుతుంది అంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అది కుటుంబం, ప్రధానంగా తల్లి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మన అమ్మను మనం గౌరవిస్తున్నాం, మన అక్కని మనం బాగా చూస్తున్నాం, మన చెల్లిని మనం బాగా చూసుకుంటున్నాం, మన ఇంటి పక్క అమ్మాయిని మనం ఎందుకు చూస్తలేదు ఆ దృష్టితోటి అంటే అక్కడ చూసేటటువంటి కోణంలో చాలా లోపాలు ఉన్న కారణంగా అతనికి ఆ సమాజం మీద తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి భావన ఉన్న కారణంగా తన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఒకలాగు మరొక కుటుంబానికి చెందినటువంటి మనిషిని ఇంకొకలాగా చూసేటటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా జరిగేటటువంటి ఈ వివక్షత కూడుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల ఈ గ్లోబలైజేషన్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రోమ్స్ ఈ ఇంటర్నెట్ వీటి ద్వారా చూసినటువంటి ఒక 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అపరిపక్వత మనస్తత్వం కలిగినటువంటి యువకుడు చాలా తొందరగా నేరాన్ని చేసేటటువంటి ప్రక్రియకి ఇతను పోతున్నాడు. కాబట్టి ఇక్కడ వ్యవస్థలో మార్పు ఎక్కడ రావాలంటే బాల్యంలోనే మహిళల పట్ల తనకు సదాభిప్రాయం కలిగించేటటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయాలి. అందుకని మేము ఏం చెప్తున్నామంటే ప్రాథమిక విద్యలోనే ఆడవాళ్ల పట్ల గౌరవం పెంపొందించేటటువంటి విధానంగా సిలబస్ తయారు చేయాలి. ఆ మహిళల పట్ల తనకున్నటువంటి ఆలోచన పెంచేటటువంటి ప్రక్రియ ఉండాలి. ఆ రకంగా ఆ సమాజంలో వండుకున్నటువంటి ఆ రకమైన ఆలోచన మనం నిర్మాణం చేపట్టినప్పుడు తత్ఫలితంగా ఎత్ర నారీ పూజ్యతే తత్ర దేవతావసి అని ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేటటువంటి ఆర్యనానుడు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసేటువంటి ప్రక్రియ ఉంటుంది. లేని పక్షాన లోయర్ కోర్టులో ఒకవేళ కన్విక్షన్ వచ్చినా అప్పర్ కోర్టుకి వెళ్ళేసరికి అక్కడ సాక్ష్యాలు ఉండవు, కేవలం రికార్డ్సే ఉంటాయి. అక్కడ కరెక్షనల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని ప్రధానంగా తీసుకుంటారు. క్రైమ్ అని చెప్పినట్టు ఇందాక వాళ్ళ థీరీ ఒకటే థీరీ ఉంటుంది, హేట్ ది క్రైమ్ బట్ నాట్ ది క్రిమినల్. క్రిమినల్ ఈజ్ నాట్ బోర్న్, క్రిమినల్ అతనికి ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్, అతనికి ఉన్నటువంటి సైకలాజికల్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని వస్తాయి. దీని ద్వారా వచ్చేటటువంటి లోపం కారణంగానే మళ్ళీ సమాజంలో మళ్ళీ నిరాశ నిస్సృహలు పెరుగుతాయి. ఇంత నేరం చేసినా వదిలేశారా అనేటటువంటి భావన ఎక్కడ కలుగుతుంది, అసలు నేరం చేసినా ఏం చేయరు అనేటువంటి ఆలోచన ఒకలా జరుగుతుంది. ఇందులో 3-4 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కోర్ట్స్, అపిలేట్ అథారిటీ, ఎక్స్టెండింగ్, ఎంతవరకు పోతుందంటే దాదాపుగా 8-10 సంవత్సరాలు పోతుంది. కాబట్టి ఇక్కడ నేరాన్ని నిరోధించేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి స్థితికి సమాజం రావాలి అంటే అది బాల్య వ్యవస్థలో ఆ తల్లి తీసుకునేటటువంటి బాధ్యత పూర్వకంగా ఆ శిశువుకు తను చెప్పేటటువంటి ప్రేరణ ఆధారంగా అదే రకంగా ప్రాథమిక విద్యా పాఠశాలలో విద్యా ఉపాధ్యాయుడు తన యొక్క ప్రథమ గురువు అతను ఏం చెప్తే ప్రతి స్టూడెంట్కి కూడా గుర్తుండదు. కాలేజీలో మాస్టర్లు, ఇంటర్మీడియట్లో మాస్టర్లు మనకు గుర్తుండరు, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసేటటువంటి మాస్టర్లు మనకు గుర్తుంటారు. వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఆ సిలబస్ను మీరు ప్రతిపాదించి అందులో పెట్టించగలిగితే, ఆ మహిళలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించగలిగితే, ఆ మహిళల పట్ల ఆ సమాజంలో ఒక కనీసం ఒక తరం తర్వాత అయినా దాని మీద ఒక సదాభిప్రాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క సమాజంలో నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. మూడోది, మనకు సంబంధించినటువంటి ఇందాక చెప్పినటువంటి మతాచారాల్లో దురాచారాలు ఎదుర్కోవాలి,
సదాచారాలు పాటించేటువంటి ప్రయత్నం ఉండాలి. దురాచారాలను నిర్యుద్ధంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దురాచారానికి సంబంధించినటువంటి విషయాల్లో రెండు భాగాలు, ఒకటి మానసిక, రెండోది ఆర్థిక. ఆర్థిక పరిస్థితి అంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్థితి ఆర్థిక స్థితి. అయితే ఆర్థిక స్థితి డబ్బు ఇచ్చేస్తే సరిపోతుందంటే, ఒక సమాజంలో మహిళ కేవలం డబ్బే కాదు, తన కోరుకునేది తన ఆత్మాభిమానం, ఆత్మాభిమానంతో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. తన తరచు ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్ ఈ యొక్క స్టేజెస్ లో పనిచేస్తూ ఉంటారు. చాలా వివక్షత గురి, చాలా నిర్లక్ష్యంగా, చాలా తీవ్రంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బ్రతుకు తెరువు కోసం వారు ఏమీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం ఒక అప్పర్ క్లాస్ లోనే కాదు, మీరు అందరూ కూడా దయచేసి గమనించగలిగినట్టయితే లోయర్ సెక్షన్స్ గురించి మీకు చక్కగా 4-5 ఉదాహరణలు చెప్తాను. ఒక చేపలు పట్టేటటువంటి వ్యక్తి, ఒక మత్స్యకారుడు తన ఆ యొక్క చేపలు పట్టిన తర్వాత ఆ చేపలను అమ్మేది మత్స్యకారుడు కాదు, అతని భార్య. ఆ భార్య ఆ తట్టలో వేసుకుని ఊరంతా కూడా అమ్ముద్ది. అదే రకంగా ఒక గౌడ్ ఒక తాడి చెట్టు నుంచి కళ్ళు కనుక అతను తీస్తే అతని భార్య సమాజంలో కళ్ళు అమ్ముంది. అదే రకంగా ఒక యాదవుడు తను ఏదన్నా పాలు అక్కడ చేయగలిగితే ఆ పాల చెంపత పట్టుకుని బయటకు వెళ్ళేటటువంటి మహిళ తన అమ్మి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బంది, అదే రకంగా రజకులు, మీరు ఎక్కడైనా సరే రజకులు చూడండి, మగవాడు రేవులో బట్టలు ఉతుకుతాడు, ఆడ ఇంటికెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తన బట్టలు సేకరించేటువంటి పద్ధతి ఉంటుంది. ఇక్కడ తను అనేక అవమానాలకు గురవుతూ ఉంటుంది. మాకు బాగా తెలుసు, తాగినటువంటి వ్యక్తి, చేపలు బేరవాడేటువంటి వ్యక్తి ఎటువంటి భాషని ఆడవాళ్ళ మీద ఉపయోగిస్తారు, తన సగం సచ్చి తన భర్తకు చెప్తే వివాదం అవుతుందని తెలిసి కుటుంబ పోషణ కోసం ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తాను అనుభవిస్తూ ఆ సంసారం కోసం అలాగే మునిపడితోటి తొక్కుపెట్టుకుని తన జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అప్పర్ క్లాసెస్ ఆర్ ఇన్ అఫీషియల్స్ బట్ ఆల్సో ఎట్ ఇన్ ది లోయర్ లెవెల్స్ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటి సమాజంలో స్థూలంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన వాటి మీద కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ వీటిలన్నింటి ఆధారంగా కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ యొక్క సమాజంలో ఈ ఎన్జిఓస్ ద్వారా వీటి ద్వారా ఉన్నది మహిళకి టాప్ టు బాటం కింద పైనుంచి కింద వరకు అందరికీ కూడా ఆత్మాభిమానంతో కూడుకున్నటువంటి ఆర్థిక సంపత్తిని ఏర్పాటు చేసేటటువంటి ఒక భద్రతతో ఉన్నటువంటి ఆలోచనను కల్పించేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే మనం ఎంతో కొంత మేలు చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఆ యొక్క స్థితిలోనే ఇవాళ ఈ యొక్క ఈ ప్రత్యేకంగా ఈ హెవెన్స్ హోమ్ వారి దీన్ని ఏర్పాటు చేయటం, తద్వారా పెద్దలు లక్ష్మీనారాయణ గారు లాంటి వారు అందరూ కూడా దీన్ని మార్గదర్శనం చేసేటువంటి ప్రయత్నం ఉంది. వారు పోలీస్ ఆఫీసర్ గారు, అదే రకంగా మేడం సరిత గారు కూడా, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సరిత గారికి వీళ్ళకి ఐపీఎస్లు చేస్తున్నారు, ఆవిడ లేడీ కాబట్టి ఆవిడకి చాలా స్ట్రాంగ్, చాలా బలంగా, చాలా ఉద్వేగంగా ఆవిడ ఏదైనా మాట్లాడగలరు కానీ బట్ సమాజంలో ఇంకా ఆ స్థితి రాలేదు. ఇందాక మాలతీరాణి గారు చెప్పినట్టు ఏమడిగినా సరే, ఇందాక పుష్పలి గారు కూడా ఆవిడ చెప్పారు వారిని మాట్లాడితే తప్పని బయటకు రాలేని అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ హెరాస్మెంట్ కానీ లేదా డిస్క్రిమినేషన్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాటిఫికేషన్ కానీ, ఈ రేషియల్ స్ట్రాటిఫికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడే కాదు ప్రపంచం యావత్తు కూడా ఉన్నాయి. ఈ యావత్తు ఉన్నటువంటి ప్రపంచాల్లో భారతదేశంలో మనకి కూడా కొంచెం ఎక్కువగా కనపడుతుంది. కానీ వాస్తవంగా పూర్వస్థితి ఇది కాదు, వాస్తవంగా భారతదేశపు యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, మా సుబ్రహ్మణ్య స్వామి గారు పార్లమెంట్ లో చెప్తా అన్నాడు, మేము ఎప్పుడూ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సరస్వతీదేవికి ఇచ్చాం, ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవికి ఇచ్చాం, డిఫెన్స్ మినిస్టర్ ఏమో పార్వతీదేవికి ఇచ్చాం, ఇటు వచ్చి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మటుకి నారదుడు తీసుకున్నారు తప్ప మొత్తం కీలకమైనటువంటి మూడు పోస్టులు కూడా ఆ ముగ్గురు దేవతలకు ఇవ్వడం జరిగింది అనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక చక్కటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ పాశ్చాత్యీకరణ వల్ల మీ ఇంత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిద్రం అవటం వల్ల ఈ చిన్న చిన్న కుటుంబాలు ఆర్థికమే ప్రధానంగా ఉంటాయి. వాళ్ళు బాగున్నారంటే ఏంటి అర్థం అంటే డబ్బు ఉంటే బాగున్నట్టు, డబ్బు లేకపోతే బాగున్నట్టు. కానీ చక్కగా ఏ పూట కాపూట తిని ఆనందంగా ఉన్నవాడు ఆనందంగా ఉన్నట్టు మనం లెక్క, వాడి దగ్గర డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే ఆడికి ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఆడు విడిపోయిన కుటుంబం అయినా ఎంత నష్టం అయినా సరే బాగున్నట్టు లెక్కేస్తున్నాం. మనం చూసే కోణం కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో మనం చూసుకోగలిగితే సగటు మానవుడికి, సగటు ఉన్నటువంటి స్త్రీలకి, అందరికీ కూడా ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తను చేసేటటువంటి పనులు తాను చేస్తుంది, కానీ ఇందాక లక్ష్మీనారాయణ గారు చక్కటి సూచన అయితే కనుక చేయగలిగారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘ సంస్కర్తలు ఎవరు కూడా సిద్ధంగా లేరు కాబట్టి కోర్టు ద్వారా దానికి న్యాయమైనటువంటి అప్పీల్ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకమైనటువంటి శాస్త్రాలు చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేయించగలిగితే ఖచ్చితంగా సగటు మహిళకి లాభం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక ఇది మాట్లాడతా 33% రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ 33% రావటం వల్ల భారతదేశంలో మహిళలు అంతా కూడా ఏం తిరగబడరు. మనం చూడవలసింది చిట్ట చివరి మహిళ
తనకు ఉండేటటువంటి పరిస్థితి మనం గమనంలోకి తీసుకోవాలి తప్ప, ఆంధ్రప్రదేశ్లో 170 స్థానాలు ఉన్నాయి, 33 అంటే 133 75 ఒక 25 సుమారు 55 మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత మొత్తం ప్రతి మహిళ కూడా అద్భుతమైనటువంటి శక్తి వచ్చిందనేటువంటి పరిస్థితి కాదు. దానికి ఫెమినిజం లేదా మాట వాడేటటువంటి పెద్దలు కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది పురుషులు కూడా అంతమంది బాగా సమర్థించేటటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది మహిళలు కూడా వారు తను ఉన్నటువంటి రంగానికి పెద్దగా ఉపయోగపడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఆ దృష్ట్యా మీరంతా కూడా మనం పనిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి, సరైన మనిషిని మనం ఎంపిక చేయాలి. ఇందాక నువ్వు చెప్పినట్టు బిఆర్ అంబేద్కర్ డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లో మహిళలకు ఫస్ట్ టైం ఓటు హక్కు ఇచ్చారు. ఒక్కసారి యూరోప్ అంతా చూస్తే నీకు ఆశ్చర్యపోతారు. యూరోప్ లో ఈవెన్ అమెరికాలో కూడా చాలా కాలం మహిళలకు ఓటు హక్కు లేదు, 1930s దాకా ఇంగ్లాండ్ లో లేదు, అంత వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ స్టేట్ అక్కడ కూడా లేదు. అలాంటిది మనందరికీ కూడా ఇచ్చారు, దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనందరం కూడా సమీకరించుకోవాలి, ఈ ఆలోచనలు కింద స్థాయికి తీసుకుని వెళ్ళాలి. అందుకని మళ్ళీ ఇంకోసారి అంబేద్కర్ విషయాన్ని చేస్తాను, బోధించు సమీకరించు పోరాడు. మీకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పాలి, వాళ్ళందరినీ కూడా సమీకరించాలి. వాళ్ళతో మీరు పోరాట చేయగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయాల్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ మహిళా సమస్య మీద ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరినీ వీడియో రూపంగా మీ అందరినీ కూడా దర్శించినందుకు మీ అందరికి కూడా నమస్కారం చేస్తూ ప్రజలు తెలియజేస్తున్నాను. భారత్ మాతకి జీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు వరలక్ష్మి గారిని వారి అభిప్రాయం మాట్లాడమని కోరుకుంటున్నాను. వరలక్ష్మి గారు మాట్లాడారు సార్. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ అంటే లక్ష్మీనారాయణ గారు, అలాగే వాసిరెడ్డి పద్మ గారు, పుష్పలత గారు, సనా గారికి, మాలతిక గారికి, సత్యనారాయణ గారికి, పెద్ద గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నాదైతే ఒక ప్రయత్నమే నేను చేయగలుగుతున్నాను, కానీ మీరందరూ ఇంతమంది వచ్చి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని మంచి మంచి సలహాలు సూచనలతో పాటు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మనం ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళకు మంచి సందేశాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా దీన్ని ఎవరు తోచిన దోవలో అందరూ ఈ ప్రజల యొక్క ఎట్లా చేస్తే బాగుంటుందనే దాని మీద మా ఈ స్వతంత్రం వచ్చిన సందర్భంలో అందరూ స్వేచ్ఛగా ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. దీన్ని ప్రభుత్వం దృష్టి అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ప్రతి ఒక్కరూ వారి పరిధిలోని దీన్ని అందరూ పరిధిగా తీసుకెళ్లి అంటే రోజు క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందరూ ఎంతో కృషి చేస్తూనే ఉన్నాం, కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నాం అనేది నిజం. వాస్తవానికి నేను కూడా చాలా అనుభవంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడికి రావడం జరిగిందండి. అందరికీ మంచి జరగాలని ఒక చిన్న ప్రయత్నం, దానికి మీరందరూ సహకరించినందుకు చాలా సంతోషంగా ఉందండి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మన సార్. పోరాట ఎదురాలతో లే, నువ్వు ఎందుకు బాధపడతావు, యుద్ధం చేద్దాం, నీతో పాటు మేము ఉంటాం, లక్ష్మీనారాయణ ఉంటారు మన అందరికి ఎదురా, సరేనా? ఉద్వేగానికి లోనయ్యింది. సనగారు చెప్తున్నారు, మీరు స్ట్రాంగ్ పిల్లర్, మీరు ఇలా ఏడవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంత ధైర్యంగా ఉండి ఇంత ముందుకొచ్చి మమ్మల్ని అందరిని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన వాళ్ళు మీరు ఎంత ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యం ఉన్నారని మీ వెనకాల మేము అందరూ ఉన్నాం. అంటే ఏదో ఇంతమంది ఉన్నారు, ఏదన్నా నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేయగలుగుతున్నాను అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒక రోజు అందరికి మంచి జరగాలి, అందరూ కూడా నేను ఉండాలి అని నేను అనుకుంటున్నానండి. ఈ స్వతంత్ర దినోత్సవం ఇంత చక్కగా జరిగింది. తప్పకుండా మీరు కూడా అందరూ త్వరగా ఇక ప్రైజ్ మనీకి వచ్చి పబ్లిక్ వాయిస్ ఇచ్చారండి ప్రతి ఒక్కరు కూడాను. వాళ్ళ ఎన్నో కూడా పర్సనల్ గా నేను తన గురించి చెప్పాలి. యాక్చువల్ గా సారీ టు ఇంటరప్ట్, నేను డే 1 నుంచి చూస్తున్నాను సార్ తన్ని. ఆవిడకేంటమ్మా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఆలోచన ఉంది, సరిత గారు లాటే ఉంది, నీకేంటమ్మా?
అలాగే సెలబ్రిటీ ఉన్నారు మీ అందరూ ఉన్నారు ఏంటి నీకు భావోద్వేగాన్ని రోనవ్వకుండా నోనుకున్న పని వెళ్ళిపో జనరల్ గా ఎమోషన్స్ ఫీల్ అవుతాం సందర్భంగా తప్పదు ఇప్పుడు ఏది కూడా ఒక్కసారి గమ్యానికి చేరాం వి స్టార్ట్ ఫ్రమ్ స్టార్ట్ చేసావు లెట్ ఇస్ యూ హావ్ ప్లేస్డ్ ఎన్ ఐడియా బిఫోర్ ద పబ్లిక్ ఈ రకంగా చేస్తే బాగుంటుంది అన్న దానికి వస్తాయి కరెక్షన్స్ వస్తాయి అమెండ్మెంట్స్ వస్తాయి అన్ని వస్తాయి లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ దానికి ఎమోషన్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసింది అండి అసలు డే వన్ నుంచి ఇప్పటి వరకు షీఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ షీ సోలోగా అండి ఒక్కతే అయ్యి షీఈస్ ఫైటింగ్ సో ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నామని ఒక ఆనంద భాషపాలు అయి ఉంటాయి లేకపోతే ఐఎమ్ ఏబుల్ టు డూ అని ఆనందమా తెలియదు కానీ మీరు ఇలా ఏడవడం కరెక్ట్ కాదు ఎంతసేపు ఓవర్ వరలక్ష్మి గారు ఒక స్ట్రాటజీతో వెళదాం ఏదైనా యుద్ధం చేయించాలంటే సైన్యం కన్నా స్ట్రాటజీ చాలా ముఖ్యం కాబట్టి ఆ స్ట్రాటజీ ఏ విధంగా వేయాలన్నది మా సత్యనారాయణ గారు ఉన్నారు మనతో పుష్పలీల మేడం గారు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు మా సరిత గారు ఉన్నారు తర్వాత సనా గారు ఉన్నారు మా మాలతి గారు కూడా ఉన్నారు మాలతి రాణి గారు కూడా ఉన్నారు వీరంతా మేము బాంబేలో ఉన్నప్పుడు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చాలా పెద్ద ఇది చేసి యాక్చువల్గా ఈ 20th నేను అడ్రస్ చేస్తున్నాను అండి హ్యూమన్ ట్రాఫికింగ్ లో చాలా గొప్ప విషయాలు అక్కడ మనం చేయించగలిగాం అందరూ దానికి బేసిక్ ఏంటంటే స్ట్రాటజీతో వెళ్ళడం కాబట్టి మీకు ఏంటంటే స్ట్రాటజీ సృష్టించడానికి మేమంతా ఖచ్చితంగా ఉన్నాం మనం ఈ తర్వాత ఫీల్డ్ లెవెల్లో మనకు సరిత గారు కూడా ఉన్నారు కాబట్టి తను కూడా యాక్చువల్ ఫీల్డ్ లెవెల్లో సిచ్యువేషన్ కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు ఆ తర్వాత కోర్టుల విషయాలు ఇవి కావాలన్నా కూడా సత్యనారాయణ గారు ఉన్నారు తర్వాత పొలిటికల్ పరంగా ఎలా థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ మనకు పుష్పలీల గారు కూడా చెప్పగలరు తర్వాత వచ్చేసి ఈ మిగతా మనకు సెలబ్రిటీగా ఒకటే పాయింట్ ఏంటంటే సమాజంలో శాసనాలు మూడు రకాలుగా తయారవుతాయి ఒకటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత లెజిస్లేషన్స్ ద్వారా పాస్ అయ్యేది ఒకటి రెండు పీపుల్స్ యాజిటేషన్స్ ద్వారా అందరిని సంఘర్షం చేసి చట్టం సాధించుకునేది రెండు మూడు కోర్టు ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి శాసనాలు తయారు చేసి మూడు భాగాలు ఈ మూడు భాగాల్లో లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగా ఒక సరైనటువంటి రీజన్స్ తోటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో పిటిషన్ ఫైల్ చేసి లెటర్ ది కోర్ట్ గివ్ ఎ డైరెక్షన్ టు ది గవర్నమెంట్ టు మేక్ ఎన్ అప్రోప్రియేట్ లా ఫర్ వ్యూ ఆఫ్ ఫర్ సెక్యూరిటీ అనే పాయింట్ లో పెట్టుకోగలిగినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఆయన అన్నట్టు ఖచ్చితంగా దేర్ షుడ్ బి స్ట్రాటజీ ప్రాపర్ ఐడియా ఉండాలి ఆయన అనుభవం సరిత గారి యొక్క ధైర్యము సనా గారి యొక్క టాలెంట్ మాలతీరాణి గారి యొక్క కమిట్మెంట్ వరలక్ష్మి గారి యొక్క ఎంతూజియాజం ఇవన్నీ కలిపి డెఫినెట్ గా మనకు పనిచేస్తుంది పుష్పలీల గారి యొక్క రాజకీయ మంత్రిగా ఆవిడ పనిచేసినటువంటి అనుభవం కూడా వినియోగించిన చక్కగా తయారు చేస్తాం బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు కావాలి అంతేనమ్మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలండి నేను అందరి ముందు చెప్తున్నామండి మేము ఒకే జిల్లా నాకు డే వన్ నుంచి ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్దదైనా చిన్నగా ఒక సలహాతో కాకపోతే గారు మహిళలే అన్ని అడ్రస్ చేయాలి కార్యకర్త నుంచి మాకు మంచి చేరుకుంటుంది కాబట్టి డెఫినెట్ గా ఒకసారి కోవిడ్ తర్వాత ఒకసారి కూర్చుంటే బాగుంటుంది చిన్న రౌండ్ టేబుల్ సమావేశం చాలా హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.